చింతా సామ పేరులో చింత ఉంది, మనసులో కూడా చింత ఏమైనా ఉందా? అట్లేం లేదు. ఉద్యమాలు చేశారు మీరు? ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మేము పోరాటం చేసి జైలు పాలైన. జైలుకి వెళ్తే సమాజం పట్ల అంకిత భావం ఉన్నట్లేనా? ఈ దేశం పట్ల, ఆ దేశ సమగ్రత పట్ల, సమైక్యత పట్ల. ఆ వయసులో ఏం తెలుసు మీకు దేశం గురించి? ఉగ్గుపాలతో మేము పెంచబడ్డాము. ఈ దేశం అంటేది, ధర్మం అంటేది, సమాజం అంటేది. శివసేన బీజేపీ పొత్తు ఉన్నప్పటికీ మహారాష్ట్రలో కూడా మున్సిపల్ చైర్మన్ లేరు, కానీ నల్గొండలో మీరు జెండా ఎలా పాతారు, ఎలా మున్సిపల్ చైర్మన్ అయ్యారు అసలు? మేము ఆనాడు ఎమర్జెన్సీ కాలరాత్రులు పోరాటం చేశాము, జైలు జీవితాన్ని అనుభవించి. మీకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారితో మీకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, మంచి ఫ్రెండ్షిప్ ఉంది అంటుంటారు, ఎలా అసలు ఆయనకు మీకు ఎక్కడ కలిసి పనిచేశారు? నేషనల్ లెవెల్లో వేల కోట్లు ఎగగొట్టి విదేశాలకు పారిపోయాడు, జలసాలు చేస్తున్నారు, ఇదేనా సాధించే ప్రగతి అంటున్నారు ప్రజలు. ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది అక్కడ మిస్యూ అయినట్టు? కక్కితే తప్ప కడుపు వచ్చిందా లేదా తెలియదు అంటారు. ప్రాబ్లమ్ అక్కడ ఉందంటేనే కదా డాక్టర్ వైద్యుడు ట్రీట్మెంట్ చేసేది. ఇది చింతా సాంబమూర్తి గారి పీరియడ్లో జరిగిన అభివృద్ధి, ఇది చింతా సాంబమూర్తి గారి హయాంలో నిర్మించబడిందని చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏముంది నల్గొండలో అని అడుగుతున్నాం. రోడ్ల నిర్మాణం చేశాం. అప్పుడు రోడ్లు లేవా? అప్పుడు ఎట్లా పరిస్థితులు ఉంటే అతుకుల గతుకుల చితుకుల హిందుతో భావజాలంతో నిండుకున్న పార్టీ ఇది. ఈ రోజుకి కూడా ముస్లింస్ క్రిస్టియన్స్ ఈ పార్టీని వ్యతిరేకిస్తూనే ఉంటారు. అలాంటప్పుడు మీరు కుల మత వర్ణ వర్గ విభేదాలకు అనుగుణంగా ఉన్న పార్టీనే ఈ బీజేపీ పార్టీని ఎలా అంటారు? కుల వివక్ష ఉంది, వర్గ వివక్ష ఉంది, మత వివక్ష ఉంది. మత వివక్ష నువ్వు అంటున్నావు, అది తప్పు. అది తప్పు ఎలా? భిక్షగాళ్ళు లేని దేశంగా చూడాలని చెప్తుంది బీజేపీ పార్టీ. అయితే భిక్షగాళ్ళు కనిపించడం లేదంటారా ఇప్పుడు రోడ్ల మీద? ఏపీలో ఏమి అభివృద్ధి జరిగిందో మీరు చెప్తారా చింతా సాంబమూర్తి గారు? ఏ ఎందుకు అభివృద్ధి జరగలేదండి? అభివృద్ధి పదంలో కొనసాగుతుందని ముఖ్యమంత్రి పదే పదే సార్లు చెప్పాడు. ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. నేషనల్ హైవేకి ఇవ్వలేదు. ఒక హైవే మీద నడవాలంటే పోవాలంటే ఒక వాహనదారుడు భయపడే పరిస్థితి ఉంది. ఈరోజు 50 కిలోమీటర్లకి 40 కిలోమీటర్లకు ఒక టోల్ ప్లాజా పెట్టేస్తున్నారు. టోల్ ప్లాజా పెట్టి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా, కేంద్రంలో అవిశ్వాస తీర్మానానికి ఒక్క ఎంపీనైనా మీరు ఒప్పించండి, మిగతా మొత్తం అన్ని పక్షాలతో నేను మా అన్ని రాజకీయ పక్షాలతో మాట్లాడి నేను అందరినీ కూడా తీసుకొస్తాను, ఏకతాటి పెట్టి తీసుకొస్తాను, అవిశ్వాస తీర్మానం పెడతామంటున్నారు కదా మొత్తం ఏపీకి జరుగుతున్న అన్యాయం పైన. కేంద్రంలో 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో కలలుగంటున్నావు, అది పొరపాటు. అది మీరేం కలగంటున్నారు? మా ప్రభుత్వం 2019లో మేము విజయ కేంద్రం ఎగురవేస్తాం. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదంటారు ఇది? కాంగ్రెస్ వకాలత్ పుచ్చుకుంటే ఎట్లా? కాంగ్రెస్ మా అత్తగారి పార్టీ కాదు, మా మామగారి పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. తప్పక వస్తుందండి. ఎలా అండి? అసెంబ్లీ ఎట్లా వచ్చింది? 5 మంది ఉన్నారు. ఎంతసేపు వస్తాం అంటారు చెప్తే మిగతా గురించి చెప్పారు. డిపాజిట్లు కోల్పోయింది, ఇక్కడ మాకు నెట్వర్క్ సిట్టింగ్లు కోల్పోతే అవి చెప్పారు. 32,000 బూతులు ఉన్నాయి, 22,000 బూతులలో మేము కమిటీలు వేసుకోగలం. ఎస్సీ వర్గీకరణ విషయంలో మందకృష్ణ మాదిక్ గారికి మీరు మద్దతుగా నిలుస్తారా? వర్గీకరణ కావాలని తీర్మానం చేసిన పార్టీ మా నేషనల్ పార్టీ మాదే అని చెప్తుంటే నువ్వు ఇప్పుడు చేయలేదు. మా మందకృష్ణ మాదిక్ గారు ఉద్యమిస్తున్నారు, అరే ఆయన ఉద్యమానికి బాసటగా నిలుస్తారా? 2019లో తెలంగాణలో మేము అధికారంలోకి రాబోతామని గట్టిగా చెప్తున్న మీరు, కేసీఆర్తో చెల్లిమి కోసం అరుణులు చేస్తోంది బీజేపీ పార్టీ అన్నది కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది, దీనికి ఏమంటారు? ఏం శూన్యహస్తం చూపించారు? రాజయ్యను ఎందుకు తొలగించామంటే అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఎవరి మీద అవినీతి ఆరోపణలు రాంది? ఇప్పుడు మీరు ఇంతగా గట్టి చెప్తున్నారే అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని, బోనాల పండగకి సంబంధించి మీరు కేంద్ర మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ గారు ఇక్కడ ఆ కార్యక్రమం అయితే ప్రోటోకాల్ పాటించాలనేసి పోలీసులు ఆయన కిందికి తిరిగి నడిపించారు, నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఆయన పాపం. దాన్ని కూడా గట్టిగా ఖండించలేని పరిస్థితిలో ఉంది ఆ రోజు మీ పార్టీ. దత్తాత్రేయ పైన ఆయన అవమానం చేయడం ఏదైతుందో ప్రభుత్వ అధికారులు, అది
అగౌరవపరచడమే, దాన్ని మేము ఖండించినాం. అందరూ ఖండిస్తారు, చర్యలు ఏముండవు కదా, ఖండిస్తారు అంతే, అది ఖండన మామూలే. ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం. అమిత్ షా గారు తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు నల్గొండలో సహపంక్తి భోజనాలు చేశారు. ఆ సమయంలో కూడా అందరూ కూర్చొని భోజనం, మీరు నిలబడి ఉన్నట్లుగా పత్రికల్లో ఫోటో వచ్చింది, ప్రసార మాధ్యమాల్లో ఫోటోలు వచ్చాయి. అదంతా కూడా అతను దళితుడు కాబట్టి నిలబెట్టారు, ఆయన నిలబెట్టి వీళ్ళంతా కూర్చొని అగ్రవర్ణాలంతా కూర్చొని భోజనం చేశారు ఇక్కడ అనేది కూడా రాష్ట్ర సాక్షాత్తు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆరోపించారు. ఇప్పుడు మనిషి కుక్క కడిచిందంటే ఫ్లాష్ అవుతుంది న్యూస్, కుక్క మనిషిని కడిచిందంటే అవుతుందా? అంతే అంటారా? తెలంగాణలో కేసీఆర్ గారి పాలనకు మీరు ఎన్ని మార్కులు వేస్తారు? ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్ష పదవి మీద చింతా సాంబమూర్తి గారు కన్నేశారు, భవిష్యత్తులో ఆ పదవి నాలంటే కాకూడదా నీ ఉద్దేశంలో? హాయ్, మీ ఐడ్రీమ్ నాగరాజ్తో మనసు విప్పి మాట్లాడడానికి ఈరోజు మన ముందుకు వచ్చారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి గారు. చింతా సాంబమూర్తి గారి గురించి మనము ఒక విషయం తెలుసుకోవాలి. అంటే ప్రస్తుత బీజేపీ నాయకుల్లాగా ఇప్పుడు వేగం లేకపోయినా నాటి బీజేపీ నాయకుల్లో చాలా వేగంగా పనిచేసిన లీడర్ ఆయన. ఎందుకంటే గత 25-30 సంవత్సరాల క్రితమే, అంటే బీజేపీకి ఆంధ్ర రాష్ట్రంలో మూలాలు లేని రోజుల్లోనే దక్షిణ భారతదేశం, అంటే మహారాష్ట్రాన్ని కలుపుకున్నప్పటికీ కూడా, మనం దక్షిణ భారతదేశానికి మహారాష్ట్ర సంబంధం లేకుండా మహారాష్ట్రాన్ని కలుపుకొని పోయినప్పటికీ చూసినా కూడా మనము ఒక మున్సిపల్ చైర్మన్ కూడా సాధించలేని పరిస్థితుల్లో నల్గొండ జిల్లాలో నల్గొండ మున్సిపల్ చైర్మన్గా పదవిని అలంకరించి మున్సిపల్ చైర్మన్ కుర్చీని అధిష్ఠించి ఆ రోజుల్లోనే 30 సంవత్సరాల క్రితం, అంటే ఆయన దాదాపు 27-28 సంవత్సరాలు ఉన్న వయసులోనే మున్సిపల్ చైర్మన్గా పదవిని అలంకరించి నల్గొండ మున్సిపాలిటీలో కాషాయ జెండాని రెపరెపలాడించారు ఆయన. అంతటి చరిత్ర గల సాంబమూర్తి గారు తిరిగి వాజ్పేయి గారి ప్రభుత్వంలో సఫాయ్ కర్మచారి నేషనల్ చైర్మన్గా కూడా పనిచేశారు. ఇకపోతే కేంద్రంలోనైతే బీజేపీ దళిత మోర్చా అధ్యక్షునిగాను కార్యదర్శిగాను, ఇక రాష్ట్రంలో పలు పదవులు కూడా అలంకరించారు. అయితే ఇన్ని కీలకమైన పదవులు అలంకరించిన చింతా సాంబమూర్తి గారు ఇప్పుడు ఎందుకు స్లో అయిపోయారు, కారణం ఏంటి అన్న వివరాలను ఇప్పుడు మీ ఐడ్రీమ్ నాగరాజ్ ద్వారా మీకు తెలియజేయడానికి మన ముందుకు వచ్చారు. నమస్తే సాంబమూర్తి గారు. నమస్కారం. చింతా సాంబమూర్తి, పేరులో చింత ఉంది, మనసులో కూడా చింత ఏమైనా ఉందా? అట్లేం లేదు. ఏం లేదా, చింత ఏం లేదంటారా? ఒక్కసారి మీ బయోడేటా గురించి చెప్పండి, అంటే మీ స్వగ్రామం ఎక్కడ, అసలు మీ తల్లిదండ్రులు ఎవరు ఏం చేసేవారు? నేను నల్లగొండ వాస్తవ్యం, నల్లగొండ పక్కన తొండ్లాయి అనే గ్రామం ఉంది, అక్కడ మా పూర్వీకులు. నల్గొండలో మా ఫాదరు మా తాతగారు వాళ్ళంతా సెటిల్ అయ్యారు. మా నాన్నగారు కూడా మున్సిపల్ కౌన్సిలర్గా ఉండి. ఏం పేరు సార్? నాన్నగారి పేరు చింతా బయ్యన్న. చింతా బయ్యన్న? బయ్యన్న. ఓకే. అమ్మగారు సార్? చింతా వజ్రమ్మ. నేను ఫ్రమ్ ది బిగిన్ రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో క్రియాశీలకమైన పాత్రను పోషించాం. దేంట్లో సార్? రాష్ట్రీయ స్వయం సేవక సంఘ. అప్పుడు దివిసీమలో జరిగిన ఉప్పెన్లో మేము సేవా కార్యక్రమాల కింద పాల్గొన్నాం. విద్య కళాశాలలో చదువుతున్నప్పుడు విద్యార్థి పరిషత్ పనిచేస్తుండే వాళ్ళం. ఇవా నిస్వార్థంగా సమాజ సేవ చేయాలనే తపన ఏదైతే ఉందో చిన్నప్పటి నుండి అది ఉగ్గుపాలతో పోసింది. అది మాకు ఉగ్గుపాలతో పోషారంటున్నారు కదా, అంటే ఎలా అలవరుచుకున్నారు, అంటే ఎక్కడి నుంచి వచ్చింది అది, అంటే మీ కుటుంబంలోనే ఉందా? మా ఫాదర్ చైతన్యవంతుడు, ఆయన ఆర్ఎస్ఎమాజిస్ట్. ఓకే. మున్సిపల్ కౌన్సిలర్గా
బాధ్యతను నిర్వహించాడు. అట్లా మేము రాష్ట్రీయ స్వయంసేవకులు క్రియాశీలకంగా చిన్నప్పుడే పనిచేసినాం. అట్లా దాన్ని ప్రభావితమై సమాజంలో మొదలు రాజకీయాల్లో పనిచేయాలనే ఆకాంక్ష కాకుండా సోషల్ మూమెంట్లో మేము బాగా పనిచేసాం. ఇంతకుముందు చెప్పాను నేను దివిసీమలో అప్పుడు ఉప్పిన సందర్భంగా శివాలయం తీయడం, సహాయ కార్యక్రమాలను చేపట్టడం ఇత్యాది కార్యక్రమాలు మేము అప్పుడే చేసినాం. ఇప్పుడు ఎంత వయసులో? అప్పుడు అప్పుడు 25 అట్లా ఉంటాయి. 25 అట్లా. ఇంతకు మీరు ఎంతవరకు చదువుకున్నారు? డిగ్రీ. డిగ్రీ చదువుకున్నారు ఎక్కడ? నల్గొండ. మీ ప్రాథమిక విద్య అంతా కూడా నల్గొండనేనా? నల్గొండ. మీ గ్రామంలో చదివారు? నోముల కాడ. నోముల అనే విలేజ్ ఉంది, అక్కడ నేను ప్రాథమిక విద్య అవలంబించిన. తర్వాత నల్గొండ వచ్చిన మా చిన్నాయన హిందీ పండితుండే అక్కడ, ఆయన దగ్గర ఉంటి నేను. ఓకే. అక్కడి నుంచి నల్గొండకు మళ్ళీ వచ్చి కాలేజీ ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ ఏబీపీ పోరాటం ఇవన్నీ చేసుకుంటూ వచ్చినాం. జనతా పార్టీ డిగ్రీ పూర్తి చేశారా? జనతా పార్టీ ఏదైతే ఉందో 77లో వచ్చినప్పుడు మేము క్రియాశీలకంగా పనిచేసాం. ఎమర్జెన్సీ కాలరాత్రులు 1975 ముందే నేను జనసంఘలో పనిచేశాను, నిజామాబాద్లో. ఎమర్జెన్సీ కాలరాత్రుల్లో మేము ఎమర్జెన్సీకి నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశాము. సంపూర్ణ క్రాంతి విప్లవం జయప్రకాష్ పిలుపు మేరకు అలా పూర్తి సమయం పనిచేసి ఉన్నాం. అదే ఎమర్జెన్సీ ఆనాడు ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది. ఎమర్జెన్సీ ఎలా ఎలా కూని చేసింది? అరే ఎమర్జెన్సీలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదు, సమావేశాలు పెట్టుకునే స్వేచ్ఛ లేదు. లక్షలాది మందిని జైళ్ళ పాలు చేశాను నేను 75లో మషూరాబాద్ జైల్లో ఉంటి. ఎందుకు? ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు మీరు? ఉద్యమాలు చేసిన సందర్భంగా మమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో? జైల్లో ఉన్నాం 6 నెలలు. బాగానే ఉన్నాయి వసతులు? వసతులు బాగానే ఉండేనా జైల్లో? అవన్నీ మా కంట కాకిన్న మార్గం అయ్యి ముళ్ళ బాట పోయినా నడవాలని మేము అనుకున్నాం. బాగానే పెట్టారు భోజనం అంతా? భోజనం అంతా బాగానే పెట్టారా? జైలు భోజనం ఎలా ఉంటుంది అంటేనే ఉంటుంది. ఏమేమి పెట్టారు జైల్లో? జైల్లో ఏముంటుంది, రోజు మునక్కాయలు పెడుతుండేది, మునక్కాయ పప్పు పెడుతుండేది. మాకు జైల్లో మునక్కాయలు పెడతారా? మునక్కాయ చెట్టు ఉండే అక్కడ, పప్పు, కందగడ్డ ఎక్కువ. కందలు కూడా తిన్నారు అప్పట్లో? చిలకల దుంప ఇవే ఎక్కువ ఆహారంగా మేము సేవిస్తుండేది అక్కడ. మునక్కాయలు చెట్టు ఉంది కదా, రోజు మునక్కాయలు జారి ఉండేవాళ్ళం. అట్లా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మేము పోరాటం చేసి జైళ్ళ పాలైనాం. ప్రజాస్వామ్యాన్ని ఆనాడు ఇందిరాగాంధీ అపహాస్యం చేసింది. తమ నియంత్రిత పాశవిక దమనకాండ ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసింది. ఎందుకు చేయాల్సి వచ్చిందంటారు? అలహాబాద్ హైకోర్టు తీర్పు మేరకు ఆమె రాజీనామా చేయాలి. అసలు చేయకుండా ఎమర్జెన్సీని విధించింది. అధికారులను, పొలిటీషియన్స్ని దేశవ్యాప్తంగా పత్రికలను నిషేధించడం, అసలు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పైన దాడి, అసలు సమావేశాలు పెట్టుకునే అవకాశాలు లేకుండే ఆనాడు. ఎందుకు అలహాబాద్ కోర్టు ఆదేశించింది? అవినీతి అక్రమాలకు పాల్పడింది అన్నాడు రాజనారాయణ కేసు ధర్మిల, రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ కోర్టు తీర్పుని గౌరవించి శ్రీమతి ఇందిరాగాంధీ ఉన్నట్లయితే ఈ ఎమర్జెన్సీ వచ్చి ఉండేది కాదు. దానిని ఎమర్జెన్సీని సమర్థించుకున్నది. దేశ భద్రత గురించి నేను ఎమర్జెన్సీని పెట్టానని చెప్పాది. దేశ భద్రత కాదు, నియంతృత్వం. తమ నియంతృత్వ పాశవిక దమనకాండ ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసింది. ఆ శివపేటిక పైన ఉండి శ్రీమతి ఇందిరాగాంధీ గంభీర ఉపన్యాసం చేసింది. నేను శాంతి భద్రతను పరిరక్షించేటందుకు, దేశ సమైక్యత సమగ్రతను కాపాడేటందుకు ఎమర్జెన్సీని నిలబెట్టి దానికి వ్యతిరేకంగా మీరు పోరాటం చేశారు. అంతా పోరాటం చేశాం. లక్షలాది మంది, నేను ఒక్కని కాదు. జైలు సరిపోయాయి? జైలు సరిపోయాయా? ఎక్కడ జైలు, జైలు కిటకిట ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మేము పని చేసాం. తర్వాత
జనతా పార్టీ ఆవిర్భవించింది. జనతా పార్టీ ఎన్నికల్లో కూడా మేము కీలకంగా యూత్ వింగ్లో ఉండి పనిచేసాం. తర్వాత వచ్చినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో పురపాలక సంఘం ఎన్నికల్లో నేను అవకాశం వచ్చింది, నేను పూర్తి చేసే చైర్మన్ అయ్యాను. ఓకే, అప్పుడు పురపాలక సంఘానికి అప్పట్లో అప్పటికి నాకు 27 సంవత్సరాలు. అంటే మీరు నేను జైల్లో ఉన్నప్పుడు 22 సంవత్సరాలు. 5 సంవత్సరాలు జైల్లో 22 సంవత్సరాలు నేను జైల్లో ఉన్నంటే ప్రజాస్వామ్యం పట్ల మాకున్న అంకితభావం, దేశ సమైక్యత సమగ్రత సార్వభౌమత్వాన్ని కాపాడాలి. యువకులు యువకుని బాధ్యతగా మేము అన్నాడు. జైలుకి వెళ్తే సమాజం పట్ల అంకితభావం ఉన్నట్లేనా? జైలుకి వెళ్ళిన కమిట్మెంట్ అబ్బా, కమిట్మెంట్ లేనోడు ఏం చేస్తాడు? జైలుకి వెళ్ళిన వారందరిలో కూడా సమాజం ఒక నిష్ఠ ఈ దేశం పట్ల, దేశ సమగ్రత పట్ల, సమైక్యత పట్ల ఒక నిష్ఠ అంకితభావం ఉన్నవాడే చేయగలుగుతాడు. అది ఏంటంటే జైలు అంటే అన్నాడు, ఆ జైలు గోడల మధ్య ఉండగలుగుతారా? మేమున్నాం అన్నాడు, పోరాటం చేసాం. అరెస్టు కాదు, జైలు కాదు, ఉరికమ్మ ఎక్కినా కూడా బాధపడ్డారా? మేమెందుకు బాధపడతాం అబ్బా? జైలుకి వచ్చాము మేము, హైదరాబాద్. మేము ఎందుకు బాధపడతాం? నియంతృత్వాన్ని వ్యతిరేకించాం. దేశంలో కాంగ్రెస్ పార్టీ అవలంబించినటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను మేము వ్యతిరేకించాము. మేమేది భయపడవలసిన అవసరం ఏముంది? అయినా నేను చిన్న వయసు అన్నాడు. చిన్న వయసులో కూడా ధీరోదత్తంగా మేము వ్యవహరించాం. ఉడుకు రక్తం లేదు, అదేగా ఉంటుంది అప్పట్లో. ఉరుకు రక్తం కాదు, అక్కడ ధ్యేయనిష్ట, దేశం ముఖ్యం, సమాజం ముఖ్యం. ఆ వయసులోనే ఏం తెలుసు మీకు దేశం గురించి? ఆ వయసులోనే ఏం తెలుసు మీకు దేశం గురించి? దేశం తెలియకుండా ఎమర్జెన్సీని ఎట్లా వ్యతిరేకిస్తామయ్యా మేము? అంటే 10 మంది వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళలో నడిచిపోయారా ప్రత్యేకంగా మీకంటే అవగాహన? చిన్నప్పటి నుండే నేను చెప్పానండి, ఉగ్గుపాలతో మేము పెంచబడ్డాము. ఈ దేశం అంటేంది, ఈ ధర్మం అంటేంది, ఈ సమాజం అంటేంది, ఈ ఒక వృత్తంలా మేము ఉండలా. విశాలమైన ఈ సువిశాల భారతదేశము సమగ్రత సమైక్యత సార్వభౌమత్వం ఇవన్నీ ఉండాలి, అప్పుడే దేశం. డిగ్రీలు ఏం చదివారు మీరు? నేను బిఏ చదివాను. బిఏ చదివారా? అదే చరిత్ర తెలుసుకోవడానికి ఎందుకు బిఏ చదివినట్టున్నారు? పొలిటికల్ సైన్స్ చదివినా దాంట్లో సబ్జెక్టు సోషాలజీ ఉన్నది. ఓకే ఓకే, నడుస్తూనే ఉంటే. ఎన్ని రోజుల పాటు ఉన్నారు జైల్లో మీరు? 6 మంత్స్ దాకా ఉన్నాను నేను. 6 మంత్స్ ఉన్నారా? ఓకే. 6 నెలల పాటు ఉత్తమ మునక్కాయల కూర, చిలకడ దుంపలు, కందగడ్డ తిన్నారనమాట. మేము స్ట్రగుల్ చేసినాం. ఒట్టిగా ఏదో ఈ అవకాశవాద రాజకీయాలు కాదు, సిద్ధాంత అవకాశవాద రాజకీయాలు అంటే ఎలాంటివి? ఇవ్వలేదు, పార్టీ ఫిరాయింపులు, ఒక ఎమ్మెల్యే ఎన్నికయ్యి ఆ పార్టీని వదిలి వేరే పార్టీలోకి పోవడం, ఇవన్నీ అవకాశవాదం కాకుండా ఇంకేంటి? వాళ్ళకు ఒక నిష్ఠనా, దేశమా, అంకితభావమా, సేవా దృక్పథమా? పార్టీ నైతిక విలువలు లేకుండా ఇవాళ బిహేవ్ చేస్తున్నారు. చూడు, హోల్సేల్గా అమ్ముడుపోయారు. అమ్ముడుపోయారా? చూస్తలేమా? అంటే మారారు, అమ్ముడుపోయారు అంటున్నారు కదా మీరు. మారంటే ఏంది అమ్ముడుపోయారు? మారడానికి అమ్ముడుపోయడం చాలా తేడా కదా. కొనుగోలు కాబట్టారు, మారారు. అవకాశవాదం కండువా మీరు నాకు ఇవ్వడానికి, నేను మీతో కొనుక్కోవడానికి చాలా తేడా ఉంటుంది. ఇస్తే తీసుకుంటా, అమ్మితే కొనుక్కుంటా. అవి కాదు కథలు, ఇవాళ నైతిక విలువలు లేవు. అదే నైతిక పార్టీ నుండి ఎన్నిక కాబట్టి ఆ పార్టీలో ఉండకుండా, ఆ ప్రజల యొక్క తీర్పును గౌరవించకుండా, వాళ్ళ ఆశలు ఆకాంక్షలను ప్రతిబింబించకుండా నువ్వు వేరే పార్టీని మాట్లాడితే ఏమున్నా చెప్పు. ఇవాళ రాజకీయాలు కలుషితం అయిపోతున్నాయి ఆ పరిస్థితి. మళ్ళీ దానికి భిన్నంగా వేరించాం మేము మొదటి నుంచి. మళ్ళీ ప్రభుత్వాలు ఏం చేస్తే, చట్టసభల్లో స్పీకర్లు ఉంటారు కదా, అనర్హత వేటు వేయచ్చు కదా, అనర్హత వేటు వేయచ్చు కదా అంటున్నా. చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఇంకెప్పుడు 4 సంవత్సరాలు? ఇప్పుడు రాష్ట్రం గురించి మనం పక్కన పెడతాంలేండి, తెలంగాణ నుంచి ఏపీ నుంచి తీసాం. కేంద్రంలో కూడా పార్టీ ఫిరాయింపుదారులు ఎంపీలు ఉన్నారు కదా, మరి మీ ప్రభుత్వం ఏం చేస్తుందంటారు? ఏది కేంద్రంలో కూడా పార్టీ ఫిరాయింపుదారులు ఉన్నారు. ఎవరైంది ఇటీవల కాలంలో? వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన ఎంపీలే ఉన్నారు. మరి ఆ ఎంపీల మీద ఎలాంటి చర్యలు తీసుకుంది కేంద్రము? తీసుకుంటది, దాన్ని సరి అయిన సమయం రావాలా? మీరు అన్నారు కదా అవకాశం, సరి అయిన సమయం రావాలి అని.
అలా మీరు అంటున్న విధంగా అవకాశవాదం విలువలు లేనప్పుడు బీజేపీకి విలువలు ఉన్నాయి, ఆ పార్టీకి ఉండాలి, ఆ ప్రజా ప్రతినిధులకు ఉండాలి అంటున్నా నేను. అనేది అరే ఆ పార్టీ అధ్యక్షులు కంప్లైంట్ చేస్తున్నారు, నైతిక విలువలు అనేవి వాళ్ళకు ఉండాలి. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆ పార్టీ అధ్యక్షులు స్పీకర్లకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు, చర్యలు తీసుకోవట్లేదు కదా. సరే ఏపీ కథ పక్కన పెడితే, ఏపీ తెలంగాణ పక్కన పెడితే కేంద్రంలోనే తీసుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళకు ఉండాలి నేను అనేది నైతిక విలువలు. మీరు చెప్పొచ్చు కదా బీజేపీలో సీనియర్ లీడర్గా మీ బీజేపీ నాయకులు చెప్పొచ్చు కదా అయ్యా చర్యలు తీసుకోండి, స్పీకర్ మీ వారే కదా. స్పీకర్ ఉన్నంత మాత్రాన ఇప్పుడు తీసుకోవలసిన దాన్ని అవసరాన్ని బట్టి పని చేస్తుంటుంది ప్రభుత్వం. అంటే ఇంకా కాలపరిమితి పూర్తి, ఇంకా 5 సంవత్సరం 4 సంవత్సరాలు పూర్తయింది, ఇక పోతే అంత సంవత్సరం లోపు ఎన్నికలు వస్తాయి, ఇంకా ఎప్పుడు చర్యలు తీసుకుంటారు? తీసుకుంటారు, సమయం దేనికైనా ఒక సమయము సందర్భం ఇవన్నీ ఉంటాయి. అధికారం ఉందని దానిని చేస్తే మరొకటి, లే అధికారం ఉందని దాన్ని ఉపయోగించదు, బ్యాలెన్స్గా తీసుకుపోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. బ్యాలెన్స్ ఎందుకు? కేంద్రంలో బీజేపీకి పూర్తిస్థాయి మెజార్టీ ఉంది, ఎవరు అవసరం కూడా లేదు. అలాంటప్పుడు చర్యలు తీసుకోవడం ఎందుకు వెనకాడాలి? బలమైన చట్టాన్ని ఎందుకు తీసుకురాలేకపోతుంది బీజేపీ? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, పార్టీ ఫిరాయింపులపైన పార్లమెంటులో ఎందుకు బలమైన చట్టాన్ని తేవలేకపోతుంది? ఎందుకు నరేంద్ర మోడీ సర్కారు సమర్థవంతమైన ప్రభుత్వం ఇది. ఇప్పుడు ఆ సమర్థత ఏదైతే ఉందో, ఇవాళ దేశాన్ని అభివృద్ధి చేసే పదంలో ఆయన నడుస్తున్నాడు. వివాదాస్పద అంశాలు ప్రశ్న కాదు. ఇప్పుడు వివాదపదమైన ఆ విషయాల్లో వెళ్తలేడు ఆయన. సాంబమూర్తి గారు ఇక్కడ పరిపాలన గురించి 5 సంవత్సరాల సమర్థవంతులు, టెన్యూర్ 5 సంవత్సరాలే కాదు, రానున్న కాలం ఉన్నది. ఇప్పుడు జరుగుతున్న పార్టీ ఫిరాయింపుల గురించి ఎందుకు నరేంద్ర మోడీ గారు ఉక్కుపాదం మోపలేకపోతున్నారు? పార్లమెంటులో ఎందుకు బలమైన చట్టాలు తేకపోతున్నారు? అసలు పార్టీ ఫిరాయింపు ఒక్కటే కాదు అంశం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అదే ప్రధానమైన అంశము, మీరు అదే బలంగా మాట్లాడుతున్నారు, విలువలు లేవు, నీతిమాలిన రాజకీయాలు, పార్టీలు ఫిరాయిస్తున్నారు, అమ్ముడు పోతున్నారని మీరు అంటున్నారు కదా. అలాంటప్పుడు బలమైన చట్టాలు ఎందుకు తేలేకపోతున్నారు? వస్తే తెస్తాం. ఎప్పుడు ఎప్పుడు అని నేను టైం చెప్పలేము కదా దేనికైనా. ఎప్పుడు మనిషే శాశ్వతం కాడు, ఆయన ఎప్పుడు ఉంటాడో, ఎప్పుడు పోతాడో, ఎప్పుడు దిగుతాడో, ఎప్పుడు ఎక్కుతాడో, మనిషి జీవితం వేరే. ఒక ఇది కూడా అంతే, చట్ట పరిమితి కంటే పార్లమెంటులో ఉండే చట్టాలకు కాబట్టి ఏదైనా కావచ్చు వాటి, ఇది వేరే. మనిషి జీవిత కాలానికి దానికి సంబంధం లేదు, అవి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. సమయం వచ్చినప్పుడు చట్టాలను రూపొందిస్తాం, వాటిని అమలు చేసే ప్రయత్నం చేస్తాం, కానీ దానికి సమయం రావాలా? ఒట్టిగానే ఇవి చేయండి అవి చేయండి ప్రభుత్వం కాదు కదా. ఇప్పుడు ప్రభుత్వం అంత మాత్రాన వీటన్నిపై మొదలు దేశం పురోభివృద్ధి సాధించాలి, ప్రపంచ దేశంలో అగ్రగామి దేశం. పార్టీలు ఎవరు ఎట్లా మారినా పర్వాలేదు, ప్రపంచ దేశంలో అగ్రగామి దేశంగా రూపొందించాలి, అది ఇప్పుడు మా లక్ష్యం. దానికోసం అడుగుల ముందుకు పార్టీ ఫిరాయింపుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఏది మీరు మీరు అడిగినందుకు చెప్తున్నా నేను. నేను చెప్పలేదు, నేను అడగలేదు పార్టీ ఫిరాయింపుల గురించి. నైతిక విలువలు అంటే నేను చెప్పాను అండి, నైతిక విలువలు దానికి కూడా చెప్పాలి కదా. నైతిక విలువలు అన్నప్పుడే నేను దీన్ని ప్రస్తావించాను. నైతిక విలువల గురించి చెప్పిన మీరు పార్టీ ఫిరాయింపులు, పార్టీ ఫిరాయింపుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు బీజేపీ సెంట్రల్? సమయం వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం, అట్లేం లేదు. సమయం వచ్చినప్పుడు తీసుకుంటారు, సమయం రాకపోతే తీసుకోరు, అంతే అంతే కదా. దేశ పురోభివృద్ధికి కూడా సమయం రావాలి కదా. ఇవాళ దేశ విదేశాలు ఇవాళ భారత్ను కొనియాడే స్థితికి ఇది కదా తీసుకొచ్చింది. ఏ దేశం కొనియాడుతోంది? ఎన్ని దేశాలు చూస్తలేరా మీరు పత్రికల్లో, రేడియోలో, టీవీలో, మీ ద్వారా, ప్రచార మాధ్యమాల ద్వారా? నా ద్వారా ఎందుకు? రోజు నువ్వు వింటనే ఉన్నావు, అంటే మీరు చెప్తే బాగుంటుంది. తీర్థమవుతుంది కదా దేశము అభివృద్ధి పదంలో కొనసాగుతుంది, అట్లేం లేదు. అభివృద్ధి పదంలో ఉందా? ఈ బూటకపు లౌకికవాదులు బీజేపీ తిరోగమనం వైపు పోతుందని, ఈ రాహుల్ గాంధీ ఇలా ఈ వ్యాఖ్యానాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళకు ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్తున్నారు. వజ్రాల వ్యాపారి మోదీ కావచ్చు, వజ్రాల వ్యాపారి ఆయన మోదీ గారు కావచ్చు. మోదీకి సంబంధం ఏంటండి? చట్టం దానికి బ్యాంకు స్కాములు అవన్నీ చేసి విదేశాలకు వెళ్ళిపోయిన ఈ చరిత్రలన్నీ మీ బీజేపీ ప్రభుత్వం లేక జరుగుతున్నాయి. ఇప్పుడు వాని పైన చర్యలు తీసుకుంటున్నాం. ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఏంది చూస్తలేవా? అరెస్టు అభివృద్ధి చెందడం అంటే అరెస్టు
చేసేటందుకు వారంటీ జారీ చేశారు. విచారణ కోట్లు ఎగరగొట్టి విదేశాలకు పారిపోయాడు, జలసాలు చేస్తున్నారు, ఇదేనా సాధించే ప్రగతి అంటున్నారు. వాళ్ళని వదిలేది లేదు నరేంద్ర మోడీ సర్కార్. అవినీతి కుంభకోణాల్లో విరిగిపోయారని మీరు చెప్తున్నారు కదా, వాళ్ళపైన చట్టం ఆ పని చేస్తుంది. నరేంద్ర మోడీ కూడా దానికి కృతకృత్యుడై ఆ దిశగా అడుగులు ముందుకేస్తున్నాడు, ఉత్తర్వులు కూడా జారీ చేశాడు తక్షణం చర్యలు తీసుకోవాలని. ఇంకేం కావాలి? అంత అయిపోయిన తర్వాత చర్యలు తీసుకోవాలి. అయిపోవాలంటే ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది అక్కడ మిస్యూ అయినట్టు? ఏదో రకంగా వెలుగులోకి వస్తేనే కదా దాన్ని బయట పెట్టేది, వాళ్ళపైన చర్యలు తీసుకునేది. కక్కితే తప్ప కడుపు వచ్చిందా లేదా తెలియదు అంటారు. ప్రాబ్లమ్ అక్కడ ఉందంటేనే కదా డాక్టర్ వైద్యుడు ట్రీట్మెంట్ చేసేది. అంతే, లోపల ఏముందో ఏం సంగతో తెలియకుండా ఎట్లా చర్యలు తీసుకోగలుగుతాం? ఎన్నో చట్టాలు తెస్తున్నారు కదా, అదే ఆర్థిక పరిస్థితుల్లో భాగంగా బ్యాంకులలో ఎవరు రుణాలు తీసుకున్న పరిస్థితులు కావచ్చు, ఎగవేతదారుల పరిస్థితి కావచ్చు, జాబితాలు సిద్ధం చేసి ముందస్తు చర్యల్లో భాగంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదంట కదా సెంట్రల్. ఇలాంటి వారి జాబితాను అంత సిద్ధం చేసి ఉపక్రమించింది, అందులో ఈయన రాలేకపోవచ్చు. ఇప్పుడైతే చర్యలకు ఉపక్రమించింది కదా, ఆయనని సమర్థించడం లేదు కదా. కాంగ్రెస్ పార్టీ గతంలో కుంభకోణాల కుంభవృష్టిలో అతలాకృతులం చేసింది దేశాన్ని అంతా, వాళ్ళ లెక్క బిహేవ్ చేయలే కదా. చర్యలు తీసుకోమని చెప్పాము, ఇంకేం కావాలా? చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా, తప్పకుండా. అసలు ఇంకా ఈ విషయాలను నేను పక్కన పెడితే దక్షిణ భారతదేశంలోని అంటే మహారాష్ట్రలో కూడా ఆ రోజు లేదు శివసేన బీజేపీ పొత్తు ఉన్నప్పటికీ మహారాష్ట్రలో కూడా మున్సిపల్ చైర్మన్ లేరు, కానీ నల్గొండలో మీరు జెండా ఎలా పాతారు, ఎలా మున్సిపల్ చైర్మన్ అయ్యారు అసలు ఒకసారి చెప్పారు? మేము ఆనాడు ఎమర్జెన్సీ కాలరాత్రుల్లో పోరాటం చేశాము, జైలు జీవితాన్ని అనుభవించి వచ్చినాం, సోషల్ యాక్టివిటీస్లో నిమగ్నమై ఉన్నాం మేము. విద్యార్థి దశలో ఏబీవీపీలో క్రియాశీలంగా పాత్ర వహించాము. అన్ని అట్మాస్ఫియర్తో మేము మున్సిపల్ చైర్మన్ కాగలిగాం. డైరెక్ట్ ఎలక్షన్స్ కాబట్టి అప్పుడు ఇండైరెక్ట్ ఎలక్షన్స్. అప్పుడు ఇండైరెక్ట్ ఉండేనా? అట్లా అవకాశం ఎలక్షన్స్ అయినప్పుడు మరి మీకు మెజార్టీ ఎంత వచ్చింది? మీకు ఎన్ని స్థానాలకు ఎన్ని సాధించారు బీజేపీ? స్థానాలు వచ్చినాయి పోయినాయి అవన్నీ. క్లారిటీ కావాలండి. భారతీయ జనతా పార్టీ మొదలు వచ్చినాయి 15 దాకా, తర్వాత 17 వచ్చినాయి సెకండ్ టర్మ్లో. నేను అది కాదు చెప్పేది, మీరు మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు 12-13 దాకా వచ్చింది. అప్పుడు మొత్తం స్థానాలకు ఎన్ని? అప్పుడు బిలో 28 ఉండే. మీకు 12-13 వచ్చాయి అంటే ఇతరుల మద్దతు ఏమైనా తీసుకొని చైర్మన్ అయ్యారు? మీ బలంతో మద్దతు కూడా ఉన్నది. ఏం చేశారు మీరు అప్పట్లో మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత మీ నల్గొండ మున్సిపాలిటీని ఏ విధంగా అభివృద్ధి పథంలో నడిపించారు? ఉన్న వనరులు ఏవైతే ఉన్నాయో ఆ వనరుల్ని సద్వినియోగం చేసుకొని పట్టణ అభివృద్ధి కోసం విశేషమైన కృషి చేయడం జరిగింది. అది ఏం చేశారంటున్నా, ప్రతి ఒక్కరూ పట్టణాభివృద్ధి కోసం విశేషమైన కృషే చేస్తారు, ఎవరు విశేష కృషి కాకుండా ఇతర కృషి చేయరు, అందరూ చేసే కృషి. మీరేం చేశారంటున్నా, ఎలాంటి అభివృద్ధి చేశారు? పార్కులను డెవలప్ చేశాము, డ్రైనేజీ సిస్టమ్ని ఆధునీకరించగలిగాం. ఇది చింతా సాంబమూర్తి గారి పీరియడ్లో జరిగిన అభివృద్ధి, ఇది చింతా సాంబమూర్తి గారి హయాంలో నిర్మించబడిందని చెప్పుకోదగ్గ అభివృద్ధిది ఏముంది నల్గొండలో అని అడుగుతున్నాం. ఇప్పుడు అప్పుడు రోడ్ల నిర్మాణం చేశాం, అప్పుడు ఏ రకంగా అప్పుడు ఎట్లా పరిస్థితులు ఉంటే అతుకుల గతుకుల చితుకుల మున్సిపాలిటీలో రోడ్లు లేవా? మామూలు ఉండే మురికి వాడాలని అభివృద్ధి చేసేటందుకు చర్యలు చేపట్టాం. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొచ్చి ఆనాడే. ఎంత తెచ్చారు మీరు అప్పట్లో ఫండ్స్? చాలా తీసుకొచ్చినాం. చాలా అంటే కొంత ఏదో స్లమ్స్ డెవలప్మెంట్ చేసేటందుకు ప్రత్యేకమైన శ్రద్ధ చేపట్టాం మేము. ఇట్లా అభివృద్ధి పదంలో ఆనాడు ఉన్నటువంటి వనరులు చాలా తక్కువ. అప్పుడే కదా మున్సిపల్ పురపాలక సంఘ ఎన్నికలు జరిగింది, అంతకుముందు లేవు. మధ్యన గ్యాప్ వచ్చింది 81లో. ఎలా ఉండింది మీకు అంజయ్య ముఖ్యమంత్రిగా ఉండే బీజేపీకి మూలాలే లేని సమయంలో మీరు నల్గొండ మున్సిపాలిటీకి చైర్మన్? మూలాలు అవసరం లేదండి, గెలుపుకు ఓటమికి మూలాలు అవసరం లేదు. నేను అదే అడుగుతున్నానండి, మూలాలు లేని అవసరంలోనే మీరు బీజేపీ జెండా రెప్రెప్పలాడించారు కదా అనిపించింది మీకు అనేసి. నేను ఎమర్జెన్సీలో నియంతృత్వానికి వ్యతిరేకంగా ధీరోదాత్తమైన పోరాటం చేసి జైలు జీవితాన్ని గడిపాడనేటటువంటి విశ్వాసం అక్కడ కలిగించాము.
విద్యార్థి దశలో నేను చెప్పినా కదా ఇంతకుముందు అవనిగడ్డలో సేవా కార్యక్రమాలు శవాలని మా చేతుల మీద తీసుకుపోయి మేము పక్కకు పెట్టేశాం. అలాంటిది సోషల్ యాక్టివిటీస్ బస్సీలలో తిరుగుకుంటూ ఆనాడే దివిసీమకు ఇక్కడ బట్టలు బియ్యము నూనె ఇట్లా కలెక్ట్ చేసి అక్కడికి పంపించాం దీన్ దయాల్ పురానికి. ఇలాంటారా ఇలాంటి చురుకుగల కుర్రవాళ్ళు చేయగలుగుతారనేటువంటి విశ్వాసాన్ని మేము కలిగించగలిగాం నల్గొండ ప్రజలకు, నల్గొండ మున్సిపల్ ప్రజలకు. అందుకే మిమ్మల్ని గెలిపించారు. అట్లా ఇప్పుడు మణిపూర్లో సర్కార్ వచ్చింది, మన అస్సాంలో వచ్చింది, త్రిపురలో పరిస్థితి మెరుగున్నది. ఎట్లా వచ్చినాయి అక్కడ మూలాలే అవసరం కాదు. ఈ రాజస్థాను వీటి గురించి మాట్లాడట్లేదు ఎందుకు? రాజస్థాన్కి ఏమైంది అంటే ఇటీవల మీ వస్తాయి కాలక్రమం ఎంపీ స్థానాలు కూడా కోల్పోయారు. కాలక్రమంలో అలాంటివి కొన్ని ఒడిదొడుగులు వస్తుంటాయి, అవే పూర్తిగా ఓటమి పాలయ్యాలి మాత్రమే చెప్తారు అన్నమాట. ఎట్లయితే అంటే సిట్టింగ్ స్థానాలు కూడా కోల్పోవడం అనేది కోల్పోయినంత మాత్రాన మొత్తం పరాజయం చెందుతుంది రానున్నటువంటి ఎన్నికల్లో అనుకుంటే ఎట్లా? ఇండికేషన్ కాదు. ఏమి ఇండికేషన్ అండి? ఇవాళ త్రిపురలో ఏముండే 1.5 ఉండే శాతం, మొన్న 5% వచ్చినాం, ఇప్పుడు అధికారం రాబోతుంది. మణిపూర్లో ఏముండే, అస్సాంలో ఏముండే? ఇవాళ ఇక్కడ మహారాష్ట్రలో అధికారంలో ఎట్లా రాగలిగాం? కొంత నెట్వర్క్ ఉంటుంది, దాని దాంట్లో వేవ్ అభివృద్ధి. ఇవాళ నరేంద్ర మోడీ సర్కార్ ఏదైతే ఉందో అభివృద్ధిని సాధించగలుగుతాడనే విశ్వాసం సంకేతం ప్రజల్లో పోయింది. అందుకే ఇవాళ అధికారంలో రాగలిగాడు. ఇన్ని రాష్ట్రాలు 20 రాష్ట్రాల్లో పూర్తి స్థాయి మెజారిటీ కాదనుకుంటాం ఇది కాకుండా అధికారంలో అయితే వచ్చాం కదా, వాళ్ళని వీళ్ళని కలుపుకొని వాళ్ళ వీళ్ళ మద్దతుతో వచ్చారు తప్పితే పూర్తి స్థాయి మెజారిటీ కాదు కదా. ఓ కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే మిత్రులని అవసరం ఉన్న కాడ చూసుకోక తప్పదు. గోవాలో కూడా అలా చేశారు కదా. ఇప్పుడు అంత మాత్రాన మాది ఇది కాదు కదా. ఇవాళ కాదు 68 కమ్యూనిస్టులతో కూడా కలిసి పనిచేసాం మేము. విన్నారా? వింటున్నా. ఇప్పుడు సిద్ధాంతాలు వేరు, ఎన్నికలు వేరు. విన్నావా? ఓన్లీ సిద్ధాంత బలము కొంత, ప్రజల్లో వాతావరణం కొంత నిర్మాణం ద్వారా అధిక విజయాన్ని సాధించగలుగుతున్నాం. ఇప్పుడు 20 రాష్ట్రాల్లో అధికారంలో సాధించగలిగామంటే బీజేపీ ఒక నిష్టగల పార్టీ, దేశ సమైక్యత సమగ్రత సమాజంలో సమరత నిర్మాణం చేసేటందుకు, సమాజంలో స్వాభిమానాన్ని, సమాజంలో దేశభక్తిని నిర్మాణం చేసేటందుకు పనిచేస్తుందనేటటువంటి సిగ్నల్స్ ఇవాళ దేశవ్యాప్తంగా పోయి సిద్ధాంతం ఒకటే కాదు అభివృద్ధి. ఇవాళ కులం మతం భాష వర్గం వర్ణం అనే తారతమ్యమే లేదు. ప్రజలంతా ఒకటి, దేశమంతా ఒకటి, మనమంతా భారతీయులమనే ఆలోచన సమాజంలో విస్తరింపజేయగలిగింది బీజేపీ. అందుకే ఇవాళ అస్సాంలో మణిపూర్ లాంటి ప్రాంతాల్లో అధికారం లేకపోతే ఈ పరిస్థితి. అస్సాంలో అనేక మంది వ్యతిరేక ఓటర్స్ ఉన్నారు. ఇవాళ వాళ్ళంతా సానుకూలంగా వెళ్ళగలిగారు. బీజేపీలో జాతిభేదం లేదంటారా? జాతిభేదం ఎలా ఉంటుంది? హిందుత్వ భావజాలంతో నిండుకున్న పార్టీ ఇది. ఈ రోజుకి కూడా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఈ పార్టీని వ్యతిరేకిస్తూనే ఉంటారు. అలాంటప్పుడు మీరు కుల మత వర్ణ వర్గ విభేదాలకు అనుగుణంగా ఉన్న పార్టీనే ఈ బీజేపీ పార్టీని ఎలా అంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు కుల వివక్ష ఉంది, వర్గ వివక్ష ఉంది, మత వివక్ష ఉంది. మత వివక్ష ఉంది నువ్వు అంటున్నావు, అది తప్పు. అది తప్పు ఎలా? ఉత్తరప్రదేశ్లో మైనార్టీ పీపుల్స్ అత్యధిక జనాభా ఉన్న స్థానాల్లో అనేక బీజేపీ శాసనసభ్యులు గెలిచారు. గుజరాత్లో ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటి ప్రాంతాల్లో బీజేపీ కార్పొరేటర్స్ మైనారిటీస్ గెలిచారు. ఇవాళ అత్యధికంగా గుజరాత్లో ముస్లిం సోదరులు ఉన్నారు. ఇవాళ అస్సాం పరిస్థితి ఏంది? మణిపూర్ పరిస్థితి ఏంది? 50% ఎబో ఉన్నారు మైనార్టీలు. ఇవాళ వాళ్ళంతా బీజేపీకి జయ జయకారాలు చేస్తున్నారు, బీజేపీకి పట్టం కట్టించారు వాళ్ళు ముందుండి. ఇవాళ మత విద్వేషాలుంటే, కుల వివక్ష ఉంటే ఇవాళ నేషనల్ పార్టీ ఎట్లా కాదు? ప్రపంచంలో 1 పార్టీ, 12 కోట్ల మంది సభ్యులు గల పార్టీ దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ. అంత పెద్ద విశాలమైన పార్టీ ఇవాళ కులం పేరుతో నువ్వు ముడిగట్టడం ఏదైతే ఉందో అది ఎంతవరకు సంబంధిస్తుంది? ఎవరన్నా ఆ విధంగా అనుకుంటే తప్పు. అది ఇది వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ
గత 60 సంవత్సరాల నుండి చేస్తున్న దుష్ప్రచార కారణంగా ప్రజల్లో ఆ రకంగా ట్రెండ్ నిర్మాణం చేశారు వాళ్ళు. ఇవాళ రోహిత్ వేమ్ల బీజేపీకి అంట కట్టారు. రూపంలాల కమిషన్ ఏదైతే ఉందో అదే దళితుడు కాదని కమిషన్ నిర్ధారించేది. బీజేపీకి ఏం సంబంధం అండి? దత్తాత్రేయ మీద కేసులు పెట్టారు, మా రామచంద్ర రావు మీద కేసులు పెట్టారు. ఇవన్నీ రాహుల్ గాంధీ 2 సార్లు వచ్చాడు. అరే కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, భాషల పేరుతో, ప్రాంతాల పేరుతో ప్రజలను చించి చెండాడింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. బీహార్లో కుల ఘర్షణలకు, యూపీలో కుల ఘర్షణలకు కారణమెవరు? అలహాబాద్లో మత విద్వేషాలకు కారణమెవరు? కాంగ్రెస్ పార్టీ. సిక్కుల ఊచకోత కోయించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. బృందనవాలను పెంచి పోషించింది ఎవరు? దర్బారాసింగ్ ప్రభుత్వాన్ని కూలు నిలబట్టం చేసేటందుకు బృందనవాలను టెర్రర్గా తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఆ బృందనవాలను చంపింది. బృందనవాల చనిపోయిన తర్వాత ఢిల్లీలో సిక్కులను మూతకొత్త కోసింది. ఇది మత విద్వేషం కాదా? మతాన్ని పెంచి పోషించడం కాదా? ఒక మతాన్ని ఇప్పుడు ఎందుకైతే మత కలహాలు, కుల ఘర్షణలు దేశంలో ఎందుకు అణిగిపోయినాయి? ఇవాళ పోరాటం కులాల మధ్య కుమ్ములాటలు కాదు, మతాల మధ్య ఉద్దేశాలు రెచ్చగొట్టడం కాదు, పేదరికాన్ని తరిమి కొట్టేటందుకు అందరం కలవాలి. కులం, మతం, భాష, వర్గం, వర్ణం అనే తారతమ్యం లేకుండా అందరం కలిసి పేదరికం పోయేటందుకు మనం పోరాటం చేయాలి. అప్పుడే ఇవాళ సమాజంలో పేదరికం పోతుందంటారా? ఏది పేదరికం పోతుందంటారా? కలిసి పనిచేయాలి ఉన్న దాంట్లో. ఇవాళ విభజన రాజకీయాల ద్వారా, కుల విద్వేషాల ద్వారా, మత విద్వేషాల ద్వారా అభివృద్ధి కుంటుపడుతుంది. కలిసి సమైక్యంగా సహజీవనం గడపడం ద్వారా, సమరసతో మెలగడం ద్వారా అభివృద్ధి పథంలో దేశం ముందుకు పోయే అవకాశం ఉంటుంది. రాష్ట్రాలు కూడా ఆ పరిస్థితి నిర్మాణం ఆ దిశగా ఇవాళ నరేంద్ర మోడీ సర్కారు అడుగులు వేస్తుంది. భిక్షగాళ్ళు లేని దేశంగా చూడాలని చెప్తుంది బీజేపీ పార్టీ. అయితే భిక్షగాళ్ళు కనిపించడం లేదంటారా ఇప్పుడు రోడ్ల మీద? పేదరిక నిర్మూలన కోసం బీజేపీ కంకణం కట్టుకుని ఉంది. సమాజంలో ఎవరైతే శోషితులు ఉన్నారో, పీడితులు ఉన్నారో, ఈ ఎనగారిన వర్గాల విముక్తి ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తుంది. భిక్షగాళ్ళు అక్కడెక్కడ ఉండొచ్చు, వాళ్ళందరూ నిర్మూలించవలసిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలది, ప్రభుత్వం వాటి వ్యవస్థలది. వాళ్ళకు పునరావాసం కలిగించాలి. ఇవాళ జోగినీలు, మాతంగినీలుగా అనేక మంది వెలివేయబడ్డ వాళ్ళు ఉన్నారు. ఆ వృత్తుల నుండి వాళ్ళని విముక్తులు చేసే బాధ్యత ప్రభుత్వం వాటి వ్యవస్థలది, సమాజంది కూడా. సమాజం పైన ఒక వ్యక్తి పైన మన సమాజం యొక్క బాధ్యత కూడా ఉంటుంది. ఎప్పుడైతే వ్యవస్థలు ఫెయిల్యూర్ అవుతున్నాయో, ఇలాంటి నిర్మూలనల కోసం కావచ్చు, ఆ రాష్ట్రాల అభివృద్ధి కోసం కావచ్చు, ప్రభుత్వం నుంచి మద్దతు ఉండాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ప్రభుత్వం చర్యలు చేపట్టాలండి. సమాజంలో కూడా సంస్కరణ రావాలి. కొంతమంది అభ్యుదయవాదులు సోషల్ మూమెంట్లో తిరిగేవాళ్ళు, ఇలాంటి సామాజిక సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటాలుగా సన్నద్ధం కావాలి. అప్పుడే సమాజం, ఒక ప్రభుత్వం వ్యవస్థల ద్వారానే సమస్య సాల్వ్ అవుతుందని కాదు. రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతుగా నిలిచి అవసరమైన నిధులు ఇచ్చి ముందుకు నడిపించాల్సిన బాధ్యత కేంద్రంపై లేదంటారు అప్పుడు? ఉన్నది. ఎందుకు లేదనుకుంటారు మీరు? రాష్ట్రానికి ఇతోదితంగా ఆర్థిక సాయం చేసింది. ఏ రాష్ట్రానికి చేయండి? ఏ రాష్ట్రానికి ఎందుకు చేయలే? ఇవాళ తెలంగాణకు చేయలేదా? చేయండి. అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. ఏ స్కీమ్ చెప్పండి నన్ను. ఏ స్కీమ్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ లేని ఇవాళ ముందుకు పోతున్నాయా? ఇవాళ 2 కిలో బియ్యం ఎవరు ఇస్తున్నారు? షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్కు నిధులను సమకూరుస్తున్నది ఎవరు? కిలో బియ్యం ఇప్పుడు ప్రవేశపెట్టిన పథకమా, బీజేపీ ప్రభుత్వమే ప్రవేశపెట్టి? ఇక్కడ ప్రభుత్వం ప్రవేశపెడితే అక్కడి నుంచి నీకు నిధులు మంజూరు అవుతున్నాయి కదా. సెంట్రల్ స్కీమ్ అది. ఆ సెంట్రల్ స్కీమ్ అది ఎవరు అమలు చేస్తుంది? దాంట్లో బీజేపీ స్టేట్గా ప్రచారం చేసుకుంటుండు. 1 రూపాయి అయినా చెల్లించి మిగతాదంతా సెంట్రల్ గవర్నమెంట్ చెల్లిస్తుంది. మీరు అన్నారు తెలంగాణకి ఇవ్వలేదా నిధులు అన్నారు, పక్కనే ఉన్న ఏపీకి నిధులు ఇవ్వలేదు,
హోదా లేదు, హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామన్నారు. ఇప్పుడు ప్యాకేజీ అడిగితే చోలో క్యాబేజీ పట్టించి పెట్టి పంపించారనేసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా ఆరోపిస్తున్నారు కదా, ఏపీకి నిధులే ఇవ్వలేదు అంటున్నారు. దాని గురించి మరి మీరేమంటారు? ఎందుకు నిధులు ఇవ్వలేదండి? నిధులు ఇవ్వండి, ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? అమరావతి ప్రగతి సాధిస్తుందా? అమరావతి కొన్ని అంశాలు చింతా సాంబమూర్తి గారు అమరావతిని ఈ రోజున చూశారా? ఎందుకు చూడలేదండి? ఇప్పుడు కొన్ని విషయాలు పరిష్కరించకపోతే, కొన్ని విషయాలు ఆయన చేపట్టకపోతే మొత్తం అసలే ప్రభుత్వమే చేస్తలేదని. ఏపీలో ఏమి అభివృద్ధి జరిగిందో మీరు చెప్తారా చింతా సాంబమూర్తి గారు? ఏ ఎందుకు అభివృద్ధి జరగలేదండి? అభివృద్ధి పదంలో కొనసాగుతుందని ముఖ్యమంత్రి పదే పదే సార్లు చెప్పాడు. ఏం జరిగిందో మీరు చెప్పండి. ఆయన అడుగును, ముఖ్యమంత్రి నాడు చెప్తాడు. ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. ఆయన స్ట్రాటజీ మారుస్తాడు. ఆయన మారుస్తాడు మారుస్తాడు అంతే, ఎన్నికలు వస్తున్నాయి కదా. మీరు ఇస్తామన్న నిధులు ఇవ్వడం లేదు కాబట్టి మారుస్తున్నాడు కదా. ఆ గోళ సద్దుమంటుంది. అరుణ్ జైట్లీ మీద అందరూ కారాలు మీరాలు నూరుతున్నారు. నరేంద్ర మోడీ గారు మోసం చేశారనేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. రాజీనామాలు చేయడానికి సిద్ధపడుతున్నారు ఎంపీలు అంతా కూడా, వైసీపీ ఎంపీలు, టీడీపీ ఎంపీలు అంతా ఎవరికి వారుగా. కాలం నిర్ణయిస్తుందండి అన్నిటికీ. కాలం అభివృద్ధి సాధ్యం అంటారు, మళ్ళీ కాలం నిర్ణయిస్తుంది అంటే వాళ్ళ ఆరోపణలే తప్ప దాంట్లో వాస్తవం అంతా లేదు. అదే మీరు చెప్పండి, ఏ నిధులు ఇచ్చారో మీరు చెప్పండి. చింతా సాము నేషనల్ హైవేకి ఇవ్వలేదు. అవన్నీ సాధారణంగా కావాలి. నేషనల్ హైవేస్ అనేది అది మామూలుగా జరిగే రొటీన్ కార్యక్రమం. అది నేషనల్ హైవేస్ అన్ని కూడా రోడ్లకి పెట్టడము, టోల్ గేట్లు పెట్టడము, టోల్ గేట్ల ద్వారా పన్నులు వసూలు చేయడము, టోల్ ఫీజు వసూలు చేయడము, ఆ భారం ప్రజల మీద వేయడము, ఇది ఏ ప్రభుత్వం ఉన్నా చేసేదే. నేషనల్ హైవేస్ ఊరికేస్తున్నారా? చేసి ఆ డబ్బును తిరిగి వాహనదారుల నుంచి వసూలు చేస్తున్నారు కదా. టోల్ ప్లాజా ఎక్కడ చూడు, ఒక హైవే మీద నడవాలంటే పోవాలంటే ఒక వాహనదారుడు భయపడే పరిస్థితి ఉంది ఈరోజు. 50 కిలోమీటర్లకి 40 కిలోమీటర్లకు టోల్ ప్లాజా పెట్టేస్తున్నారు. టోల్ ప్లాజా పెట్టి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదంతా కూడా ఏం ఘనత? అది సాధారణంగా జరిగిపోతుంది. అది కాకుండా రాష్ట్రానికి ఏపీకి ఏమన్నారు ఆ రోజు రాష్ట్ర విభజన అప్పుడు పార్లమెంటులో గోల గోల జరిగారు. అటు లోక్సభలో కావచ్చు, ఇటు రాజ్యసభలో కావచ్చు, ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, ప్రత్యేక ఇవ్వకపోతే ఏపీ అభివృద్ధి చెందదు అది. ఇదే వెంకయ్య నాయుడు గారు అందరూ కూడా గోలగోల చేశారు. ఈరోజు వెంకయ్య నాయుడు గారేమో ఉపరాష్ట్రపతి పదవిలో పోయి కూర్చున్నారు. ఇక పదేళ్ల ప్రతిపాదన ప్రత్యేక హోదా ప్రతిపాదన చేసిన బీజేపీ మాత్రము ఈరోజు ఏమి పట్టించుకోకుండా వదిలేసింది. ప్రత్యేక హోదా అడిగితే ఇంకా ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయము, దానికి సమానమైన ప్యాకేజీ ఇస్తాము అన్నారు. ప్యాకేజీ లేదు, ఏం లేదు, క్యాబేజీ పెట్టారు మహాప్రభు అని ఆరోపిస్తున్నారు. దీనికి ఏమంటారు? దాని విషయంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచిస్తుంది, తగిన చర్యలు చేపడుతుంది. ఇవాళ ఆవేశంగా ఇవాళ ఆందోళన దిగినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు అది. వీళ్ళంతా పొలిటికల్ ఒక స్టంట్ లేక దాని వాతావరణాన్ని తయారు చేసిండ్రు. ఎందుకు అంత అవసరం వచ్చిందంటారు చంద్రబాబు నాయుడుకి? చంద్రబాబు నాయుడు కానీ గొంతమ్మ కోరికలు, ఈయన కోరికలన్నీ తీర్చేటందుకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. కోహినూర్ డైమండ్ కావాలన్నారా? ఏది అలాంటి కోరికలు కోరుతున్నాడు? అది అది ఆ కోరిక ఏదో చెప్తే వింటాం. అలాంటి కోరికలే అంటున్నా, కోహినూర్ డైమండ్ ఇట్లాంటివి ఏమన్నా, ప్యారిస్ లాంటి మహలు, నిధులు ఏవైతే, వైట్ హౌస్ లాంటి మహలు, ఇలాంటివి ఏమైనా కావాలన్నా? నిధులు ఏవైతే ఉన్నాయో అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయవాలి. చూస్తే మొన్నటి బడ్జెట్లో దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలతో తీసుకుంటే ఏపీకి ఇచ్చిన నిధులు ఎంగిలి మెతుకులు వేసినట్లు వేశారు అని ఆరోపిస్తున్నారు టీడీపీ వాళ్ళు. అంటారండి అట్లా వాళ్ళు అంటున్నారు. మీరేం చెప్తారు? మా వాళ్ళు చెప్తేనే ఉన్న రోజు ఏం చెప్తున్నారు వాళ్ళు? మేము అభివృద్ధి ఆంధ్రని అభివృద్ధి చేసేటందుకు తగిన చర్యలు తీసుకుంటాం. మా రాష్ట్ర అధ్యక్షుడు పదే పదే చెప్తున్నాడు వాటిని వక్రీకరించి వీళ్ళు చెప్పడం. అవన్నీ కాలం చెల్లిపోయినాయి. ఇవాళ వాళ్ళ బెదిరింపులకు ఇవాళ కేంద్రం దడిచేది లేదు. వాళ్ళు బెదిరింపులు కాదండి, మీరు నిధులు చాలా ఇచ్చిందంటున్నారు కేంద్రం నుంచి. ఏపీకి ఏం నిధులు ఇచ్చారు మీకు తెలిసింటే చెప్పండి అంటున్నా. చాలా రకాలుగా ఇచ్చిండ్రు. అది ఒక రకం చెప్పండి సార్. ఆ డేటా తీసుకొచ్చి చెప్పాను, చదివానా నేను? ఒక రకం చెప్పండి సార్, చాలా రకాలు. విశ్వవిద్యాలయాన్ని ఇవ్వలేదా? నేషనల్ అభివృద్ధి నిర్మాణం చేయలేదా? దుర్గరాజపట్నం పోర్టు లేదు, ఏమి లేదు, ఎయిర్పోర్ట్లు అన్నారు ఏంటివి లేవు, రాజధాని నిర్మాణం అన్నారు ఏది లేదు. వస్తాయి వస్తాయి.
మీరు మీరు అన్నారు సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నారు అన్నారు కాబట్టి వచ్చింది లేదు పోయింది లేదు కదా. ఎందుకు లేదండి? ఇప్పుడు అదే కదా గోల్ ఆ ఏపీలో. వాళ్ళు అంటారు వాళ్ళన్నంత మాత్రాన నీ గొంతెమ్మ కోరికలు తీర్చేటందుకు ఇవాళ కేంద్రం సిద్ధంగా లేదు. చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నారు ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి ప్రత్యేక హోదా మీద ఉన్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు అదే పల్లం అందుకున్నారు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏ పల్లెకి అందుకుంటాడో ఎవడు చెప్పలేం. పవన్ కళ్యాణ్ గారు అది చూస్తూనే ఉన్నాం కదా, తెలంగాణలో వచ్చి ఒక మాట చెప్తాడు, ఆంధ్రలో పోయి ఇంకొక మాట చెప్తాడు. తెలంగాణలో ఆంధ్రాలో ఏమేమి చెప్తున్నాడు ఆయన? చెప్తూనే ఉన్నాడు కదా, చూస్తలేవాను. నేను చూడలేదు, మీ ద్వారా తెలుసుకుంటాం అనుకుంటున్నా. ఏం చెప్పారు అందరి గురించి? నేను చెప్తే ఎట్లా చెప్పు? మీరు చెప్పడానికే ఉండేదన్నమాట. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఏం చెప్పారు, ఏపీలో ఏం చెప్పారు? అక్కడ ఒక పల్లవి ఇక్కడ ఒక పల్లవి. ఆ పల్లవి ఏదో మీరు చెప్తే పల్లెంలో కూర్చుందాం అనుకుంటున్నాడు. కానీ నేను చరణాన్ని తీసుకుంటాం అనుకుంటున్నా, పల్లవి నుంచి చరణం కాదు. అవుతుందా లేదా అనేది కాదండి సంబమూర్తి గారు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వివరించి చెప్పండి. ఇక నేను కామెంట్ చేయదలుచుకోవాలి అందరి గురించి. ఓకే అంటుంటారు కానీ కామెంట్ చేయాలన్నమాట మీరు. ఇక చంద్రబాబు నాయుడు గురించి ఏమంటారు చెప్పండి. ఇంతగా అభివృద్ధి చేయలేదు, బీజేపీ మమ్మల్ని మోసం చేస్తుంది, నరేంద్ర మోడీ గారు ఏపీపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు అని ఆరోపిస్తున్నారు, దానికి మీరేమంటారు? కక్ష సాధింపు చర్యలు అంటూ ఏమి లేవండి. అవి దేశంలో ఉన్న వనరులు ఏవైతే ఉన్నాయో అన్ని రాష్ట్రాలకు పంచవలసిన బాధ్యత ప్రభుత్వం వాటి వ్యవస్థలు. నీకు ఆంధ్ర తెలంగాణకే మొత్తం బడ్జెట్ అంతా నిధులు కేటాయించమంటే ఎట్లా చెప్పి? కనీసం రైల్వే జోన్ గురించి కూడా ఏం చెప్పలేదు, పోర్టుల గురించి ఏం చెప్పలేదు మొన్న బడ్జెట్లో. ఇంకా ఏం విధించారండి? రైల్వే జోన్ కావాలో మహాప్రభు అని గోల గోల చేస్తున్నారు కదా. విశాఖపట్నం కడుగుతున్నారు, అన్ని వసతులు ఉన్న గుంతకల్లికి రైల్వే జోన్ కావాలంటున్నారు. గుంతకల్లు కూడా రైల్వే జోన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రోజుల్లో సమస్య సాల్వ్ చేసేటందుకు మా మంత్రి గారు నేషనల్ హైవే ఏముందండి, ఇకపోతే రెండు మూడు నెలలు పోతే మీకు బెంగళూరు ఎన్నికలు వస్తాయి. బెంగళూరు ఎన్నికల్లో గోల గోల అయిపోతారు. ఆ గోల అయిపోయాకే మళ్ళా సార్వత్రిక ఎన్నికలు వస్తాయి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళా గోల గోల అయిపోతారు. ఈ గోలలో ఏపీకి ఎప్పుడు న్యాయం చేస్తారంటారు? చేస్తాం, తప్పదు చేస్తాం, అంతే. ప్రజల అక్కడ ప్రజల ఆశాకాంక్షలను ప్రతిబింబించే విధంగా కేంద్రం ఉపకల్పిస్తుంది. పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా కేంద్రంలో అవిశ్వాస తీర్మానానికి ఒక్క ఎంపీనైనా మీరు ఒప్పించండి, మిగతా మొత్తం అన్ని పక్షాలతోనైనా మా అన్ని రాజకీయ పక్షాలతో మాట్లాడి నేను అందరినీ కూడా తీసుకొస్తాను, ఏకతాటి పైకి తీసుకొస్తాను, అవిశ్వాస తీర్మానం పెడతామంటున్నారు కదా మొత్తం ఏపీకి జరుగుతున్న అన్యాయం పైన. దీని గురించి ఏమంటారు మళ్ళీ మీరు? ఆయననే అడిగితే బాగుంటుంది. మీరు అవిశ్వాస తీర్మానం ఆయనే కదా పెడతా అంటున్నది, ఆయన అడగాలి మీరు గట్టిగా. జాతీయ పార్టీ పూర్వభివృద్ధిలో చెందుతున్న పార్టీ అంటారే, తమిళనాడులో జరిగిన ఉప ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతాయన్న విషయము మీరు గుర్తించారా సంభమూర్తి గారు? నాయన తమిళనాడులో ఒక సీట్లో డిపాజిట్ పోయినంత మాత్రాన దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ వీక్ కాదండి, గుర్తుపెట్టుకోండి మీరు. ఇవాళ నరేంద్ర మోడీ జైత్రయాత్ర కొనసాగుతుంది. గతంలో గుజరాత్లో వచ్చిన స్థానాలకి మొన్న జరిగిన ఎన్నికల్లో గుజరాత్లో భారతీయ జనతా పార్టీ వచ్చిన స్థానాలకి పోల్చుకుంటే బీజేపీ బలము పెరిగిందనా తగ్గిందనా? అక్కడ ప్రజలని ప్రోకేట్ చేశారు, ఇవాళ మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టాడు. కులాల దాని గారి సొంత రాష్ట్రంలో అక్కడ కుల విద్వేషాలను రెచ్చగొట్టారు. అది చిన్న ఇన్సిడెంట్ అనేది భూతత్వంలో పెట్టి చూపెట్టారు. ప్రభుత్వం మీద విశ్వాసం ఉన్నప్పుడు ఎవరెన్ని చెప్పినా ప్రజలు నమ్ముతారా? చింతా సాంబమూర్తి గారు నీతి మంతులు అని ప్రజలకు కానీ మీ నియోజకవర్గంలో ప్రజలకు కానీ నమ్మకం ఉన్నప్పుడు ఇతరులు ఎవరో కాని వారు వచ్చి చెప్తే మీకు అధికారంలో ఎట్ట రాగలిగాం? గుజరాత్లో అధికారంలో ఎట్ట రాగలిగాం? విశ్వాసం ఉంది. కొన్ని విభజన రాజకీయాలు, చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు విభజన రాజకీయాలు. ప్రభుత్వం అధికారం లేక వచ్చింది అంటుంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అట్లేం లేదు, ఈ విభజన రాజకీయాలు విద్వేషాలను రెచ్చగొట్టి పదంలో నడుస్తుంటే నరేంద్ర మోడీ కొట్టాలని ఒక కుట్ర జరుగుతుంది వామపక్షాలు ఈ కాంగ్రెస్ పార్టీ. నిజంగా మీరు అభివృద్ధి చేస్తూ ఉంటే గినా బీజేపీకి ప్రజల్లో అంత బలం ఉంటే ఈ వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎత్తులు వేసినా కూడా ప్రజలు నమ్మరు కదా. అందుకే అధికారంలో వచ్చాం మేము. ఇక్కడ అధికారంలో 2014లో వచ్చారండి, భవిష్యత్తు గురించి తగ్గొచ్చు, తగ్గినంత మాత్రాన నువ్వు మీ గ్రాఫ్ అంతా పడిపోయింది అంటే ప్రజల్లో విశ్వాసం తగ్గిందంటే అప్పుడు మీ అభివృద్ధి ఏమున్నట్టు? అభివృద్ధి లేని ఇవాళ త్రిపుర వస్తుంది, అలాగే అస్సాం వచ్చిందా, మణిపూర్ ఎందుకు వచ్చింది? సొంత సిట్టింగ్ స్థానాలు కోల్పోయినట్టు చెప్పారు, డిపాజిట్లు కోల్పోతే చెప్పారు, మాత్రమే చెప్తారు. రాజకీయాలలో అట్లా ఏముండదు. బీజేపీ అడ్డదారిలో
గెలుపు ఓటములు సాధ్యం రాజకీయాలు. ఒక కాడ ఓటమి ఇప్పాలని ఎంత మాత్రాన అది మొత్తం భారతీయ జనతా పార్టీ రూట్ అవుట్ అయిందంటే ఎట్లా కాదు. అది భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంత భూమిక పైన ఆధారపడి పనిచేస్తున్న పార్టీ. అది ఇంతకుముందు చెప్పాను వాళ్ళు పెద్ద పార్టీగా అవతరించింది ఈ పార్టీ. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర ఏపీకి న్యాయం చేస్తుందని మీరు అంటారా? చేస్తుంది. ఎందుకు చేయదండి? సమయం పడుతుంది, అది చేస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో చంద్రబాబు నాయుడు మీతో కలిసి నడుస్తారు 2019 ఎన్నికల్లో మీరు నమ్ముతున్నారా? అది ఆయన నిర్ణయించుకోవాలి. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఏ పార్టీ పొత్తు లేకోకుండా మీరు నేరుగా పోటీ చేయగలరా? మేము తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసేందుకు సన్నద్ధం చేస్తున్నాం, పార్టీ సమాయత్తం చేస్తున్నాం. అభ్యర్థులు ఉన్నారని మీరు భావిస్తున్నారా? ఎక్కడ? తెలంగాణలో. ఎందుకు లేరు? అరే మాది ఒక పవర్ఫుల్ పార్టీ. స్పీడ్కి 10 నిజవర్గాల గురించి చెప్పండి. ఏది పవర్ఫుల్ పార్టీ అండి? కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అధికారంలో పవర్ఫుల్ పార్టీ. దాని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉంది? మీ దాని ప్రభావం తెలంగాణలో ఉంది. గతంలో తీసుకుంటే 7 ఎంపీలు, దాదాపు 12 ఎమ్మెల్యేలు ఉన్నది. ఒకానసారి మీరు జీరో అయిపోయారు. ఇప్పుడు చూస్తే 4 స్థానాలకు తెలంగాణ పడిపోయారు. ఏపీలో చూస్తే పొత్తులో భాగంగా ఓ 2 స్థానాలు గెలుచుకున్నారు. అట్లేం లేదండి, నేను ఇంతకు ముందే చెప్పాను. ఒడుదొడుగులు అనే ఏపీలో కూడా 2-3 స్థానాలు దాకా గెలుచుకున్నారు. తెలంగాణలో రానున్న ఎన్నికల్లో విజయ భేరిని మ్రోగిస్తూ నువ్వు ఆశ్చర్యపోతావు. ఇవాళ నేను చెప్తున్నా, నువ్వు ఇదే విషయాన్ని 2019లో నువ్వు అసెస్ చేసుకున్నావు. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదంటారు? ఇది ఏది ఎట్లా ఓవర్ కాన్ఫిడెన్స్? తెలంగాణలో అస్సాంలో ఏముండే, మాకు మణిపూర్లో ఏముండే, ఇవాళ త్రిపురలో ఒక బలమైన రాజకీయ పక్షిగా ఎందుకు అవతరించినాం? కానీ అంతకంటే ఎక్కువ నెట్వర్క్ ఇక్కడ ఉన్నది. భారతదేశంలో బీజేపీ బలం ఎక్కడ ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలం తీసుకుంటే మనము పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ తెలంగాణలో చెప్పుకోదగ్గ ఉన్నా కూడా అది ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయిలో బలం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్లో అంటారా, ఇక నవ్యాంధ్రప్రదేశ్లో అసలు బీజేపీకి మూలాలేదు, బీజేపీ బలం లేదు, ఒంటరి పోరులు ఒక్క స్థానం కూడా బీజేపీ గెలవలేదు అనేది గట్టిగా నమ్ముతున్న వాదన. ఇప్పుడు బ్రదర్, అస్సాంలో 5 సీట్లు ఉండేవాడు, ఇవాళ మాకు ఇక్కడ ఒక ఎంపీ ఉన్నాడు, 6 సీట్లు ఉన్నాయి, 5 అసెంబ్లీలు ఉన్నాయి, 1 ఎమ్మెల్సీ ఉన్నాడు. మాకు నెట్వర్క్ ఉన్నది, సిద్ధాంతపరంగా పనిచేసే కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ నెట్వర్క్ ఉందా మీకు ఈ తెలంగాణలో? ఏది కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ నెట్వర్క్? కాంగ్రెస్కి ఏమున్నదండి? కాంగ్రెస్ ఇవాళ దివాలా తీసింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుంది. తెలంగాణ రాష్ట్రం ప్రత్యామ్నాయం అంటున్నావు. ప్రత్యామ్నాయం అయితే కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్కి ఎట్లా పోతారండి? అది మునిగిపోయే నాభా. అది ఆ నాభాలో ఎక్కేటందుకు సిద్ధంగా లేరు. ప్రజలు అంగీకరించేటందుకు సిద్ధంగా లేరు. కాంగ్రెస్ పార్టీని దేశంలో 60 సంవత్సరాలు చూశారు. ఎందుకు కూకడి వేళ్లతో పెగిలి? రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇతర పార్టీల నుంచి పోల్లడం అనేది జరుగుతూనే ఉంటుంది. అది పార్టీ ఫిరాయింపుల చట్టం మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అది జరగట్లేదు కాబట్టి అందరూ వెళ్తున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు వెళ్ళలేదు, వాళ్ళు మాత్రం వెళ్ళారంటే కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ ఏదో తులమో పలమో అనే ప్రయోజనం చేకూరుతున్న ఉద్దేశంతో బీజేపీ వాళ్ళు వెళ్ళలేదు తప్పితే కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళారు, వారు వెళ్ళారు అన్నంత మాత్రాన ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లిపోయాయని ఎలా చెప్తారు మీరు? మునిగిపోయే పడవ అని ఎలా చెప్తారు? దేశవ్యాప్తంగా దానికి వాతావరణం లేదండి. ఇవాళ రాహుల్ గాంధీని నమ్మే పరిస్థితిలో జనం లేరు. ఇవాళ ఇక్కడ కూడా నాయకత్వం ఏదైతే ఉన్నదో అది శల్య రాజకీయాలు నడుస్తున్నాయి. ఆ పార్టీలో అంతర్గతమైన కుమ్ములాటలు. అధికారంలో ఉన్నప్పుడు జలయజ్ఞం కాదు ధనయజ్ఞం చేసిండ్రు వాళ్ళు. బీజేపీలో కుమ్ములాటలు లేవంటారా? అంతర్గత పోరు లేదంటారా బీజేపీలో? బీజేపీలో అంతర్గత పోరు లేదంటారా? ఎక్కడ ఉన్నదండి అంతర్గత పోరు? తెలంగాణ అంతర్గత పోరు ఎక్కడది? అది ఐడియాలజికల్ పార్టీ, వ్యక్తులపై కేంద్రీకృతమైన పార్టీ కాదు. ఓ సిద్ధాంత భూమి కోసం పనిచేసేటటువంటి పార్టీ అది. మీ పార్టీ అధ్యక్షులు తెలంగాణ ఎవరు? నువ్వు చెప్పాలి. అది మీరు చెప్తే నేను చెప్తే ఎందుకు? నువ్వు చెప్పాలి. ఎమ్మెల్యే లక్ష్మణ్ గారు ఉన్నారు కదా మీ పార్టీ అధ్యక్షుడు, నువ్వు చెప్పు. ఆయనకు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారికి అంతర్గత పోరు లేదంటారా? పత్రికలు సృష్టిస్తున్న విషయం అది. అంటే మీ పార్టీలో అంతర్గత పోరు ఉంటే పత్రికలు సృష్టిస్తున్న కథనాలు అదంతా కూడా ఇతర పార్టీలో ఉన్నంత మాత్రము అది స్పష్టంగా వర్గ పోరు ఉండేదని మాత్రం మీరు అంటారన్నమాట. అరే చెన్నారెడ్డిని పదవి భ్రష్టం చేసేటందుకు ఆ పార్టీలోని అస్మదీయులే ఆ మత కలాలను సృష్టించిన హైదరాబాద్లో. అప్పుడు
మీరు ఒక అంశానికి ఎప్పుడో జరిపిన అంశానికి చెప్తున్నా నీకు మోకాలకి బోడిగుండి కాదు ముడి పెట్టడంలో అంతర్గత కుమ్ములాటలు ఎట్లా ఉంటాయని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. కాంగ్రెస్ పార్టీది వాళ్ళు వాళ్ళ సత్తా లేదు ఇప్పుడు దేశంలో నువ్వు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే దాని ప్రభావం తెలంగాణలో ఉండేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు, ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా ఉండదంటారా? ఏది కేంద్రంలో 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో కలలుగంటున్నావు, అది పొరపాటు. అది మీరేం కలగంటున్నారు? మా ప్రభుత్వం 2019లో మేము విజయ కేంద్రం ఎగురవేస్తాం, అబ్సల్యూట్ మెజార్టీ వస్తుంది. ఇప్పుడు కాదు, ఇంకా 15 ఏళ్ళు బీజేపీ కేంద్రంలో అధికారంలో కొనసాగుతుంది. అట్లెట్లు అంటారు మీరు? ప్రపంచంలో నెంబర్ వన్ పార్టీ అని చైనా చెప్తుంది, మీరేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్కు వకాలత్ పుచ్చుకుంటే ఎట్లా? కాంగ్రెస్ వకాలత్ కాదు చెప్తున్నారన్నమాట, మీరు బీజేపీ మాట్లాడుతున్నారు కదా, కాంగ్రెస్ మునిగిపోయే నావని ఎలా అంటారు అని? ఎలా అంటున్నారు దానికి? లేదు, కాంగ్రెస్ మా అత్తగారి పార్టీ కాదు, మా మామగారి పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే అలాంటి వాతావరణం లేదండి. ఇప్పుడు కేంద్రంలో ఒక ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీ ఇవాళ తెలంగాణలో అధికారంలో వస్తుంది, ఎటు రాగలుగుతుంది? అది తెలంగాణలో ఉన్న పరిస్థితులు అలాగే. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. ఈ ఈక్వేషన్లో మేము వస్తాము, ఈ అభివృద్ధితో మేము వస్తాము, కేసీఆర్ గారి పాలనను కాదని, టీఆర్ఎస్ను కాదని, బీజేపీ అంటే కాషాయ జెండా రెపరెపలు ఆడిస్తాం, మీరు ఎలా చెప్తారు? మీరు తప్పక వస్తుందండి. ఎలా అండి? ఎలా అసెంబ్లీ ఎట్లా వచ్చింది? 5 మంది ఉన్నారు. ఎంతసేపు వస్తాం 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 అంటారు, తప్పితే మిగతా గురించి చెప్పారు. డిపాజిట్లు కోల్పోయిన కోల్పోతే అవి చెప్పారు. 32,000 బూతులు ఉన్నాయి, 22,000 బూతులలో మేము కమిటీలు వేసుకోగలిగాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఉన్నాం మేము, ఫుల్ టైమర్స్ పనిచేస్తున్నారు మాకు. ఇన్నరా ఈడ ఆనాడు నైజాము నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసే మెంటాలిటీ గల సమూహాలు ఉన్నాయి ఇక్కడ. మీరు ఫుల్ టైమరా పార్ట్ టైమరా? ఎవరు మీరు? నేను ఫుల్ టైమర్ ఏం కాదు. ఫుల్ టైమర్ కాదు కాదు, ఏం కాదు, మ్యారేజ్ చేసుకున్నా. మీలాంటి సీనియర్లే పార్ట్ టైం చేస్తుంటే బీజేపీలో, ఇక మిగతా వాళ్ళంతా ఫుల్ టైమర్ ఎందుకు చేస్తుంటారు? అంటే నేను ఎక్కువ పార్టీ పని చేస్తుండే, అఫీషియల్ ఫుల్ టైమర్ కాదు. అఫీషియల్ ఫుల్ టైమ్ అంటే ఇల్లు వాకిలు వదిలిపెట్టాలి, పార్టీ కార్యాలయాన్ని కేంద్ర బిందువు చేసుకొని పనిచేయాలి. ఇప్పుడు ఫుల్ టైం చేసే వాళ్ళంతా కూడా భార్య పిల్లల్ని వదిలిపెట్టేసి ఇల్లు వాకిలు వదిలిపెట్టేసి వాళ్ళు ఫుల్ టైమ్, వాళ్ళు మొత్తం అదే పని చేస్తారు. మ్యారేజ్ చేసుకోరు, ఏం చేయరు, మొత్తం అదే. అంటే అన్ని పార్టీలలో కూడా ఫుల్ టైం రాజకీయ నాయకుడు, రాజకీయ నాయకుడు ఫుల్ టైం పొలిటీషియన్ అంటే భార్య పిల్లల్ని వదిలేసి ఇల్లు వాకిలు వదిలేసి తిరుగుతుంటారు అంటారు మీ భావన, అంతే కదా? ఫుల్ టైం పొలిటీషియన్కి పార్ట్ టైం పొలిటీషియన్ తేడా చెప్పండి. ఫుల్ టైమర్ అంటే మొత్తము వాళ్ళు ఆ ధ్యేయ నిష్ఠ కోసమే పనిచేసే వాళ్ళు. వాళ్ళు రాష్ట్ర అధ్యక్షుడు ఫుల్ టైం పొలిటీషియన్, పనిచేయాలంటే మీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గారు ఫుల్ టైం పొలిటీషియన్, పార్ట్ టైం పొలిటీషియన్? నువ్వు అట్లా అంటే నేను ఏం చెప్పలేను వీటన్నిటికి, వాటికి క్లారిటీ చెప్పాలి కదా మీరు సీనియర్. ఏది మేము, ఆయన కూడా గృహస్థుడు, పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తుండు. పూర్తి సమయం ఇచ్చి పని చేస్తున్నాడు, అదనంగా ఎమ్మెల్యే పదవి ఒకటి ఉంది, మరి మీరు గృహస్థులే, అలాంటప్పుడు మీరేం పార్ట్ టైం ఎందుకు చేస్తున్నారు? నేను పార్ట్ టైం అయినా ఏమి అనలే కదా. మీరు అన్నారు కదా ఇప్పుడే, నేను గృహస్థుని ఎక్కువ సమయం పార్టీకి పని చేస్తుంటాను. ఇప్పుడు కావడం లేదు, నేను పార్ట్ టైం చేస్తున్నాను, నేను పెళ్లి చేసుకున్నాను, అందరూ పెళ్లి చేసుకుంటారు. పార్ట్ టైం అని చెప్పలే కదా, నేను చేసేదంత పార్టీ సమయం ఇచ్చే పని చేస్తాయి, కానీ మన పని మనం చేసుకుంటూ పార్టీ పని చేస్తాం మేము. అట్లా డిఫరెంట్. సార్ ఈ విషయాన్ని ఒకసారి మనం పక్కన పెట్టేసిన, మీరు వాజ్పేయి గారి ప్రభుత్వంలో సఫాయి కర్మచారి నేషనల్ చైర్మన్గా కూడా పనిచేశారు కదా, అంటే అప్పుడు ఈ కార్మికుల కోసము, ఈ సఫాయి కార్మికుల కోసము ఎలాంటి సంస్కరణలు చేశారు? అసలుకి ఏమన్నా వాళ్ళ కోసం ఏమైనా నిధులు తేవడం కానీ, సంక్షేమ పథకాలు కానీ ఏమైనా తీవడం కానీ ఏమైనా చేశారా మీరు? నేను బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రని అధ్యయనం చేసి సంత రవిదాస్ ఆత్మగౌరవం కోసం పోరాడు. ఆయన ప్రేరణ ద్వారానే అంబేద్కర్ ఆ రకంగా ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధమయ్యాడు. మహాత్మా పూలే, స్వామి వివేకానంద్, వాళ్ళంతా ఎవరైతే ఎవరి కళ్ళల్లో కన్నీరు కారుతున్నాయో వాళ్ళ కన్నీటి చారలను చూడడమే నిజమైన ఈశ్వర సేవ అంటాడు వివేకానంద.
సంత రవిదాసు కూడా అంది విన్నావా, ఎవరైతే దారిద్ర్యులు శోషణకు పీడనకు గురి కాబడుతున్నారో వాళ్ళ ఆ దారిద్ర్య నారాయణుల విముక్తి జరగాలన్నది సఫాయి కర్మచారి కమిషన్ కమిట్మెంట్. అది మరి సఫాయి కర్మచారి అదే వివేకానందుడు ఏమి చెప్పాడు, వాళ్ళ కన్నీటి చారలు నేను దేశవ్యాప్తంగా 200 జిల్లాలు తిరిగాను, ఛాలెంజ్ చెప్తున్నాను, రికార్డు చూసాడు ఢిల్లీలో. నేను ఒక్క నిమిషం ఒక్కరోజు వేస్ట్ చేయాలా, నేను దేశమంతా పరిభ్రమించా, అధ్యయనం రీసెర్చ్ చేశాను వీళ్ళ స్థితిగతులను, వాళ్ళను ఆ బంధనాల నుండి విముక్తులను చేసేటందుకు నేను నిరంతరం పనిచేశాను. నేను నేను పుస్తకం రాశాను వాళ్ళ గురించి, ఏమన్నా పుస్తకం అధ్యయనం చేసిన అధ్యయనం చేశాను పుస్తకం రాలేదు రాలేదు రాదాం అనుకున్నా కానీ రాలేదు. కానీ అంకిత భావంతో పనిచేశాను. ఎవరైతే సఫాయి కర్మచారినుండో అలా మాలిన్యాన్ని ఎత్తివేసి దుస్థితి నుండి విముక్తిని చేసేటందుకు ఆ డైలాటిన్స్ ఏదైతే ఉందో నేను బుల్డోజ్ చేశాను. ఆ కార్మికుల కోసము ఏమైనా కొత్తగా వాళ్ళ విముక్తి కోసం అనేక పథకాలు ఎన్ఎస్కే ఎప్పుడీసీ అని రుణ విముక్తికి 5 లక్షలు 10 లక్షలు 50,000 లక్ష ఇట్లా సబ్సిడీ రూపంగా వాళ్ళకి అనేక మందిని పెట్టి ఆ పని నుండి విముక్తిని చేయించగలిగాను. పని నుంచి విముక్తి అంటే ఎలా అంటే వేరే మార్గాలు చూపించారు వాళ్ళకి, వేరే ఆల్టర్నేటివ్, వాళ్ళకి టెంట్ హౌజులు పెట్టడం విన్నవా, లేకుంటే ఇతరత్ర వాళ్ళు చేసేటటువంటి పని, నైపుణ్య శిక్షణ యూత్కి ఇవ్వడం, వాళ్ళ పిల్లలని విముక్తుని చేయడం, వాళ్ళ పిల్లలకు విద్యాభ్యాసం జరుగుతుందా లేదా, వొకేషనల్ కోర్సు ఇస్తుందా లేదా, టైఅప్ చేయడం ప్రభుత్వం ఇన్స్టిట్యూట్స్ తోటి, ఆ రకంగా వాళ్ళకు అవేర్నెస్ క్యాంప్ పెట్టడం, హక్కుల పట్ల స్పందించే రీతిలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళన్నింటి వీళ్ళకు అవగాహన కలిగించేటందుకు రాష్ట్ర వ్యాప్తంగా నేను విస్తృతంగా పర్యటించాం. ఒక ఉద్యమం లేక దాన్ని తీసుకుపోయినాం, క్యాంపులు పెట్టించాను, అవేర్నెస్ క్యాంపులు, అధికారులను ఇన్వాల్వ్ చేసిన, అడ్వకేట్లను ఇన్వాల్వ్ చేసిన, ఓ చట్టం ఇది, చట్టం ఈ పని చేస్తుంది, ఆత్మగౌరవంతో జీవించాలి, సంత రవిదాస్ చెప్పిన బోధనలు వాళ్ళకు అంబేద్కర్ ఏవైతే చెప్పాడో అవన్నీ ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేశాం. మా వంతు కర్తవ్యం చేయడం ప్రయత్నము అధ్యయనం చేయడంతో ఆగిపోయారా సఫాయి కార్మికులతో కలిసి? నేను ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం చాలామంది 70% విముక్తిని చేయించారు. చేయించారా మీరు వాళ్ళతో కలిసి ఏదైనా వాళ్ళతో కానీ ఏదైనా ఉండడం కానీ ఏదైనా చేసేవారు బాగా? వాళ్ళను పోయి ఆలింగనం చేసేది, నేను ఆలింగనం చేసుకునేది, అధికారులంతా ఆశ్చర్యపడేది, అరే కమిషన్ మీరు మెంబర్ ఉండి కూడా వాళ్ళని ఆలింగనం చేసుకుంటారంటే, నేను అనేది వాళ్ళ అధికారులు దూరం దూరం ఇట్లా ఉండేది వాళ్ళ, ఎందుకంటే మాలిన్యాన్ని ఎత్తివేస్తారు కదా. నేను అన్న ఆ దారిద్ర్య నారాయణలోని ఈశ్వరుని చూడాలా, వివేకానందుడు అన్నాడు, అందుకే నేను ఆలింగనం చేసుకుంటాను. వాళ్ళలో మేము కూడా ఒక మనుషులమనే భావన వాళ్ళలో నిర్మాణం కాగలగాలి, అది చేశాను నేను. ఆ రకంగా దేశవ్యాప్తంగా తిరిగా టెర్రర్గా పనిచేసిన నేను. అంతటి ఉన్నతమైన పదవిని అంటే అది క్యాబినెట్ హోదా ఉన్న పదవిని ఆ రోజు వాజ్పేయి సర్కార్లో మీకు ఎందుకు ఇచ్చారు? దక్షిణాది రాష్ట్రాలకు వెళ్ళి నేను మెంబర్ అయ్యాను, ఉత్తరాది రాష్ట్ర 5 మెంబర్ ఉంటారు దాంట్లో, ఓ చైర్మన్ ఇట్లా ఈ ఏరియాకి వెళ్ళి తీసుకుని సౌత్కి వెళ్ళినాను. ఓ మీరు చైర్మన్ కాదు మెంబర్గా పనిచేశారు? మెంబర్, జాతీయ కమిషన్ సభ్యులు, జాతీయ కమిషన్ సభ్యులుగా పనిచేశారు మీరు. అంటే దక్షిణాది నుంచి మీరు సభ్యులుగా వెళ్ళారనమాట. నేషనల్ సెక్రటరీ కూడా చేసి ఉంటి, జాతీయ పార్టీ కార్యదర్శిగా కూడా పనిచేశారు మీరు. మీకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారితో మీకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, మంచి ఫ్రెండ్షిప్ ఉంది అంటుంటారు కదా, ఎలా అసలు ఆయనకు మీకు ఎక్కడ కలిసి పనిచేశారు మీరు పార్టీలో? నేషనల్ లెవెల్లో పనిచేస్తున్నప్పుడు ఆయన నేను కార్యదర్శిగా ఉంటాం, నేషనల్ షెడ్యూల్డ్ కులాల మోర్చా ఏదైతే ఉందో దాంట్లో ఉంటుంది, అప్పుడు టీం వర్క్ చేసి ఉంటుంది, అట్లా సంబంధం వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, పోరాటం చేయడం, సెమినార్లు కండక్ట్ చేయడం, దేశంలో పలు ప్రాంతాల్లో ఈ అణగారిన కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ విముక్తి కోసం ఇద్దరు కలిసి కొలీగ్స్ టీంలో ఆయన సెక్రటరీ, వన్ ఆఫ్ ది సెక్రటరీ, నేను వన్ ఆఫ్ ది సెక్రటరీ ఉంటాయి. అట్లా ఏ దాంట్లో ఉండేది? దళిత మోర్చాలోనా? దళిత్ మోర్చా, షెడ్యూల్డ్ కులాల మోర్చా, భారతీయ జనతా పార్టీ. ఓకే, మీరు సెక్రటరీ, అట్లా ఎలా ఉండేది మీ ఫ్రెండ్షిప్? ఎలా ఉండేది? మంచిగా ఉండేది, అనేక సార్లు ఆయన ఇక్కడ వచ్చేది, ఢిల్లీలో ఉండేది, నా క్వార్టర్ పక్కకి ఆయన దగ్గర క్వార్టర్ ఉండే,
ఢిల్లీలో బీజేపీ నేను కమిషన్ మెంబర్ ఉన్నప్పుడు ఆయన రాజ్యసభ మెంబర్ ఉండే, అట్లా సన్నిహితం యూస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ఇవన్నీ ఉండే. రామ్నాథ్ కోవింద్ గారితో మీకు మర్చిపోలేని ఏమన్నా అంశాలు ఏమైనా ఉన్నాయా ఆ రోజుల్లో, మీకు గుర్తులు తీపి గుర్తులు ఏమన్నా రామ్నాథ్ కోవింద్ గారితో? ఆయన ఉద్యమ స్ఫూర్తి, అనగారిన వర్గాల విముక్తి జరగాలనే తపన, రిజర్వేషన్లు అమలు తీరు లోపభీష్టంగా ఉంది దానికోసం మనం పోరాటం చేయాలనే జిజ్ఞాస ఆయన అంతరంగాల నుండి వచ్చేది. అవన్నీ పరస్పరం మా వ్యూస్ని ఆయన వ్యూస్ని ఎక్స్చేంజ్ చేసుకుని. ఓకే, అంతటి ఇప్పుడు రాష్ట్రపతి అయినా, భారతదేశం మొదటి పౌరులు అయినా, అలాంటి రాష్ట్రపతి కోవింద్ గారితో మీకు మర్చిపోలేని సన్నివేశాలు ఏదైనా ఎక్కడైనా కలిసి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా ప్రాంతాన్ని సందర్శించినప్పుడు, చాలా ప్రాంతాల్లో తిరిగాము అంటే ఎక్కడ తిరిగినా కూడా ఒక అంశం అనేది గుర్తుండిపోతుంది మీకు జీవితంలో. చెప్తున్నా కదా నేను, అదే కోవింద్ గారు లక్నోలో, యూపీ, హిమాచల్ ప్రదేశ్, పలాని సంఘటన సమయంలో నేను కోవింద్ గారు ఇక్కడ కలిసి ఉన్నాము, పలాని సంఘటన సమయంలో సెమినార్ కండక్ట్ చేసేటప్పుడు వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకునేది, వాటిని ప్రజెంట్ చేసేటందుకు ఒక వేదికను మేము తయారు చేసాం. నాన్ పొలిటికల్గా కూడా సమాజంలో పార్టీ ఫోరంకి వెళ్ళి కాకుండా సమాజంలో ఉండబడే మిగతా వర్గాలతో కూడా కలిసి మేము ఇది ప్రజల దృష్టికి, ప్రజల్లో ఒక ఏకాభిప్రాయ సాధన రావాలనే ఉద్దేశంతో కలిసి పనిచేయడం. తీపి గుర్తులు అంటే ఇవే, ఇక వేరే ప్రత్యేకమైన తీపి గుర్తులు ఏం లేవంటారు? ఎక్కడైనా కలిసి భోజనం చేయడం కానీ? వాయువు ఎన్నోసార్లు ఆయన ఇంట్లో మేము తిన్నాం, మేము ఇంట్లో అది పెద్ద ఇది కాదు కదా. వచ్చారు ఎప్పుడైనా మీ ఇంటికైనా? ఎన్నోసార్లు వచ్చిండు. ఎక్కడంటే హైదరాబాద్? హైదరాబాద్లో వచ్చిండు. నేను ఎన్నోసార్లు ఆయన. వాళ్ళ స్వగ్రామం ఏది? ఆయన లక్నో. ఓకే, అక్కడికి వెళ్ళారు మీరు చాలాసార్లు? ఓకే. ఆయన రాష్ట్రపతి దేశమంతా తిరిగినవే సార్, దేశమంతా, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, జంషెడ్పూర్, గోవాకి మొత్తం, ఆల్రెడీ కంట్రీ మొత్తం తిరిగింది. ఎవరు అనుకోని విధంగా ఒక్కసారిగా రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతిగా ప్రకటించినప్పుడు మీకు ఎలా అనిపించింది? మంచి, ఇప్పుడు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతి కావడం ఏదైతే ఉందో అది గర్వకారణం. ఈ అనగారిన వర్గాల్లో ఆయన ఆ దిశగా కూడా అడుగులు వేయాలని మేము ఆకాంక్షించాం. ఆయన రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ఆయన పైన ఉన్నది. ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత ఒకసారి కలిశారా? ఆయన కలిశాం, ఎందుకు వెళ్ళాలి, చాలాసార్లు కలిశాం. బాగానే మాట్లాడారా? మాట్లాడారు పెద్ద అలా కాదు, అంటే అప్పట్లో ఒక రాజ్యసభ మెంబరు కావచ్చు, మీతో కార్యదర్శిగా పనిచేసినది రాష్ట్రపతి కదా, ఆయన హోదా పెరిగింది. ఇప్పటికీ ఏమని పిలుస్తారు మిమ్మల్ని? సాంబమూర్తిజీ అంటాడు. సాంబమూర్తిజీ పూర్తి పేరు పిలుస్తారా? సాంబమూర్తిజీ అని ఏ క్యా చింతాజీ అంటారా? చింతా మత్కరో జీ మై హూనా అంటారా? చింతాజీ చింతా మత్కరో మై హూనా. ఓకే, ఇప్పటికీ మీతో కలిసి పనిచేసిన, కలిసి తిరిగిన కోవింద్ గారు ఈరోజు రాష్ట్రపతి కావడం మీకు చాలా సంతోషకరమైన విషయం అంటారు. అయితే మీరు రాష్ట్రపతి కోవింద్ గారితో కలిసి పనిచేశారు, ఆయన రాష్ట్రపతి అయిపోయారు, మీకన్నా జూనియర్లు అయిన లక్ష్మణ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, దత్తాత్రేయ, ఎవరిని తీసుకున్నా కూడా, మీరు విద్యాసాగర్ రావు గారు కావచ్చు, ఎవరిని తీసుకున్నా కూడా అందరూ కూడా ఉన్నత స్థానాన్ని అధిరోహించారు. విద్యాసాగర్ రావు అంటే సీనియర్, ఎమ్మెల్యే అయ్యాడు యూనివర్సిటీలో. మురళీధర్ రావు గారు తీసుకుంటే ఆయన చూస్తే కేంద్రంలోనే ఒక మురళీధర్ రావు కూడా 25 సంవత్సరాలు ప్రచారంగా పనిచేశారు. మీ జూనియర్లే కదా వీళ్ళంతా కూడా, కానీ మాత్రం ఇక్కడితోనే ఎందుకు ఆగిపోయారు, ఎందుకు ఇక వేరే పదవులకు వెళ్ళలేకపోయారు మీరు? అట్లేం ఉండదండి రాజకీయాల్లో, ఎప్పుడు ఎవరు ఏమవుతారో ఊహించలేము. రామ్నాథ్ కోవింద్ ఒక కాడ కూర్చున్నాడు, ఆయన లేక యూపీలో కూడా నేను ఇక్కడ జనరల్ సెక్రటరీ ఉన్నాను, ఆయన కూడా జనరల్ సెక్రటరీ ఉండే. అదే మీరు మా అందరూ పదవులు అలంకరిస్తూ పోతున్నారు, ఉన్నతమైన స్థానాలకు వెళ్తుంటారు, రాజకీయాల్లో మాత్రమే ఎందుకు ఆగిపోయారు? రాజకీయాల్లో ఎప్పుడు ఒక తీరుగ ఉండదు, ఎప్పుడు ఏమవుతారో ఎవరేమవుతారో ఊహించలేము. ఇంకా కాలం నిర్ణయిస్తుంది, అట్లేం లేదు. ఇది మేము ఏదో అయిపోతామని రాజకీయాల్లో పనిచేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఒక సిద్ధాంత భూమికపై ఆధారపడి పనిచేస్తున్నాం పార్టీ. మీకు పదవుల మీద ఆవలేదంటారా? ఏది పదవుల మీద ఆసక్తి కానీ ఆవగాని లేదంటారా అంటున్నా? అరే మాకు పదవులు మేము పదవుల కోసం పనిచేసే పార్టీ కాదు, గుర్తుపెట్టుకోండి. పదవులు ఇస్తే వద్దంటారా? నిష్ట కోసం, అరే అవకాశం వస్తే వాటిని వినియోగించుకోండి, తప్పలేదు. కానీ అధికారం కోసమే రాజకీయాల్లో పనిచేస్తలేము.
నైతిక విలువల కోసం, దేశ సమైక్యత సమగ్రత కోసం, ఇవాళ అంటరానితనం నిర్మూలన కోసం ఇవన్నీ కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. వాడి లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్న పార్టీ ఇది. మరి సిక్కిం అస్సాం రాష్ట్రాలకు మిమ్మల్ని గవర్నర్గా వెళ్ళడానికి కేంద్రం సుముఖంగా ఉన్నప్పటికీ కూడా మీరు వెళ్ళమని చెప్పారట. వాస్తవమైన ఇంకేం రాలేదు, అది వచ్చే అవకాశం లేకపోలేవు. ఏమైనా కావచ్చు, కోవిద్ గారితో కాక కూడా పోవచ్చు. అంత మాత్రం పరిచయం కూడా ఇందుకు ఉపయోగపడుతుంది. కోవిద్ గారికి మీరు సన్నిహితులు కాకపోయినా కూడా మేము మనస్తాపం చెందాము, చింత ఉండదు. నిష్టతో పనిచేసే వాళ్ళం మేము. పేరులో ఉన్న చింత మనసులో ఉండదు అంటారు అంతే. అదే, మేము పార్టీ లక్ష్యం కోసం పనిచేసే వాడికి, కార్యసాధకులకు ఈ అధికార వ్యామోహం, అధికారమే పరమ ధ్యేయం అనే పరిస్థితి ఉండదు. ఎమ్మెల్యే నేను కాలేకపోవచ్చు, అంత మాత్రాన రాజకీయాలను దూరం లేదు. ఆ ఎమ్మెల్యే కోసం, అధికారం కోసం పార్టీలో జాయిన్ కాలం మేము అన్నాడు. 2019లో ప్రయత్నిస్తున్నట్లు అంటున్నారు. 2019 ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో నల్గొండ నుంచి ఎంపీగా బరిలోకి దిగడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్తున్నారు. అది పార్టీ, మా పార్టీ ఎట్లా డిసైడ్ చేసి దానికి అనుగుణంగా మేము పనిచేస్తాం అంతే. అంతే, మీ వ్యక్తిగతంగా ఏమి లేదు? మా వ్యక్తిగతంగా అవసరమే లేదు నాకు. బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తాం అని చెప్పారు. 4 సంవత్సరాలు పూర్తయిపోతుంది, ఇంతవరకు ఎస్సీ వర్గీకరణ జరగలేదు. మందకృష్ణ మాదిగ గారు గోలగోలు చేస్తున్నారు. ప్రభుత్వ బీజేపీ మాట తప్పిందంటూ ఈ నెల 13న, అంటే మార్చి 13న తెలంగాణ రాష్ట్ర బంధుకు కూడా పిలుపునిచ్చారు. అదే సామాజిక వర్గానికి చెందిన, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మీరు దీని గురించి ఏమంటారు? అసలు వర్గీకరణ గురించి మీరేం ప్రియంకేంద్ర మీద ఒత్తిడి తీసుకురావడం లేదా? మీ పాత్ర ఏంటి? ఇప్పుడు వర్గీకరణ జరగాలి, అది కాదంటలేను. అది రాజ్య పార్లమెంటు ఆమోదింపజేయాలి. పార్లమెంటు ఆమోదించే ఏకాభిప్రాయ సాధన రావాలి. ఏకాభిప్రాయ సాధన అంటే కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ ఇవాళ ప్రధానమంత్రికి లేక ఇవ్వాలి. వివిధ రాష్ట్రాల్లో కూడా దీనిని, వర్గీకరణను వ్యతిరేకించే శక్తులు ఉన్నాయి. వాటల్ని ఒక ఏకాభిప్రాయ సాధన వస్తే తప్ప ఇది జరగదు. అంతమంత్రాన వర్గీకరణకు మేము వ్యతిరేకం అంటే ఎట్లా? 100 రోజులు అన్నాం వాస్తవమే అన్నాడు అద్వాని. 100 రోజుల్లో మేము వర్గీకరణ చేస్తామని చెప్తే ఆనాడు ఈ అనగారిన సెక్షన్స్ మా పక్కన ఉన్నాయి. ఆనాడు ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితులు అధ్యయనం చేయకుండానే మామూలుగా హామీ ఇచ్చేస్తారు. ఎందుకంటే అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఆ రోజు హామీ ఇచ్చారు. సాంఘిక సమస్య కాబట్టి ఇచ్చాము హామీ. సాంఘిక సమస్య ఇవాళ మా నేషనల్ పార్టీగా ఉన్న పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒకటే తీర్మానం చేసింది ఆనాడు వర్గీకరణ గురించి. పార్లమెంటులో, రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా 10 ఏళ్ళు ఇవ్వాలని గోల చేసి ఆ మాట తప్పారు. ప్రత్యేక హోదా కాదు, ప్యాకేజ్ ఇస్తామని. ఎస్సీ వర్గీకరణ చేస్తాం 100 రోజులు అన్నారు, ఈ రోజు మాట తిప్పుతున్నారు. వర్గీకరణకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. మరి ఎక్కడ కట్టుబడి ఉంటే ఎక్కడ చేశారు? ఏది, నేను చెప్తున్నా కదా, వివిధ రాష్ట్రాల్లో కూడా కొంతమంది దీనిని వ్యతిరేకిస్తున్నారు, అడుగుతున్నారు కదా. ఇప్పుడు వచ్చే ఈ బడ్జెట్ సమావేశాలలోనే పార్లమెంట్ గురించి రాహుల్ గాంధీని ఒక లేఖ ఇవ్వమని చెప్తున్నాం. ఒక డెలిగేషన్ పోమని ముఖ్యమంత్రి గారిని, ఆల్ పార్టీని తీసుకొని, ఇది అవసరం మా రాష్ట్రానికి. మేము వర్గీకరణ చేయాలన్నది మేము, అసలు ఏ పొలిటికల్ పార్టీ ముందుకు వచ్చింది అన్నాడు తీర్మానం చేసిన ఒకళ్ళు. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క విధమైన రిజర్వేషన్లు ఉన్నాయి. ఇక్కడ తెలుగు రాష్ట్రంలో తీసుకుంటే కాపులు తెలుగు రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్లో ఓసీలలో ఉంటే ఇక్కడ బీసీలలో ఉంటున్నారు. అలాంటప్పుడు ఎస్సీ వర్గీకరణ కోరుతోంది మాత్రం ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం, ఇతర రాష్ట్రాల్లో కాదు. తెలుగు రాష్ట్రాలకు అడిగినప్పుడు వర్గీకరణ విషయంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోలేకపోతుంది? అదే, వివిధ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, పార్లమెంటు షెడ్యూల్డ్ కులాల పార్లమెంటు సభ్యులు వాళ్ళు కొంత వ్యతిరేకత చెబుతారు. టైం పడుతుంది. ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా, సీనియర్ బీజేపీ లీడర్గా మీరేం చెప్తారు? నిన్న మా డెలిగేషన్ ఏదైతే ఉందో మేము ఎస్సీ కమిషన్కు నివేదించాం, అయ్యా ఈ రాష్ట్రంలో ఉన్న ఈ వర్గీకరణ తెచ్చే విధంగా కేంద్రంలో చట్టం తెచ్చేటందుకు సిఫారసు చేయమని మా లెజిస్లేటర్ పార్టీ డెలిగేషన్, మేమందరం కలిసి పార్టీ డెలిగేషన్ మనం ఇచ్చాం.
మాకు అంకిత భావం ఉన్నది. బస్సీ వర్గీకరణ విషయంలో మందకృష్ణ మాదిక్ గారికి మీరు మద్దతుగా నిలుస్తారా? వర్గీకరణ కావాలని తీర్మానం చేసిన పార్టీ మా నేషనల్ పార్టీ మాదే అని చెప్తుంటే నువ్వు ఇప్పుడు చేయలేదు. మా మందకృష్ణ మాదిక్ గారు ఉద్యమిస్తున్నారు, అరే ఆయన ఉద్యమానికి బాసటగా నిలుస్తారా? అది ఆయన 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 ఒపీనియన్, అది మా పార్టీ ఒపీనియన్, ఇది మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇప్పుడు అన్నీ ఎజెండాలో పెట్టి అన్నీ ఎలా అయితే మేము రామ జన్మభూమి మా ఎజెండాలో ఉంది, మా ప్రభుత్వం ఉంది, కొన్ని అడ్డంకులు ఉన్నాయి లీగల్గా చేయలేకపోతున్నాం, ఇది కూడా అట్లనే. అంత మాత్రాన దానికి వ్యతిరేకం, దీనికి అనుకూలం, అట్లా కాదు కదా. మత మార్పులను బీజేపీ ప్రోత్సహిస్తుందా? ప్రోత్సహించదు. తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే సోషల్ వెల్ఫేర్కు సంబంధించి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, మొత్తం ఈ గురుకులాలు ఈ హాస్టల్లో ఉండే విద్యార్థులంతా ఎస్సీ విద్యార్థులంతా పోగు చేసి ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా క్రిస్టియానిటీలోకి బలవంతంగా మత మార్పులు చేస్తున్నారని ఇటీవల వస్తున్న విమర్శలు, పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ మీద. ఒక హిందుత్వ భావజాలము నిండుకొని ఉన్న బీజేపీలోని సీనియర్ లీడర్గా మీరు దాని గురించి ఏమంటారు? ఇంతగా ఆ విషయం మీ దృష్టికి వచ్చిందా? ఒకవేళ మత మార్పిడిని ప్రోత్సహించినట్లయితే అది మంచిది కాదు. అది బాబాసాహెబ్ అంబేడ్కర్ ఒక ఆలోచనకు విరుద్ధం, అది రాజ్యాంగ విరుద్ధం. అది బాబాసాహెబ్ అంబేడ్కర్ ఎక్కడ మతాన్ని మార్చుకోమని చెప్పలే. ఆయన 1935లో కూడా మమ్మల్ని క్రైస్తవ మతంలో స్వీకరించమని కోరితే అన్నాడు, రిఫ్యూజ్ చేశాడు ఆయన. ఆ రకంగా చేయడం ఏదైతే ఉందో కన్వర్షన్ చేసినట్ల చేసేటందుకు ప్రోత్సహించినట్లయితే అది తప్పు, అది రాజ్యాంగ విరుద్ధం. అది తెలంగాణలో ఇప్పుడు అది జరుగుతోంది. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ బలవంతంగా ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసి ఎస్సీలంతా కూడా మరీ ఏరుతూ వాళ్ళందరినీ కూడా క్రిస్టియానిటీ వైపు మరల్చేలా చేస్తున్నారంటున్నారు. ఒకవేళ అది ఇట్లా జరుగుతుంది ప్రమాదం అది. అలాంటిది హక్కుల కోసం ఎడ్యుకేట్ చేయడం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి సంబంధించి మీరైతే ఏం చర్యలు తీసుకుంటారు ఆ విషయంలో? కన్వర్షన్కి ఇట్లా చేసినట్లయితే అది సమంజసం కాదు, చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. చట్టమే చేసే పని చట్టం చేస్తుంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో కదా అతను ఉన్నది. 2019లో తెలంగాణలో మేము అధికారంలోకి రాబోతామని గట్టిగా చెప్తున్న మీరు కేసీఆర్తో చెల్లిమి కోసం అరుణులు చేస్తోంది బీజేపీ పార్టీ అన్నది కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది కదా, దీనికి ఏమంటారు? అంటే ఉబలాట పడుతుందని కాంగ్రెస్ పార్టీ అంటుంది కదా. కాదు, అంటే మీరు ఒంటరిగా పోరు బరిలోకి దిగుతారా తెలంగాణలో? మేము ఒంటరిగా పోయేటందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. బూత్ కమిటీలు నేషం విన్నావా? అసెంబ్లీ వైజ్గా సదస్సు నిర్వహిస్తున్నాం. ఇవాళ దళిత అదాలత్ నిర్వహిస్తున్నాం మేము. అట్లనే రైతు పోరు గిరిజన గరిజన నిర్వహిస్తున్నాం. ఇవన్నీ మేము సమాయత్తం చేస్తున్నాం, కార్యకర్తలను ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం. తెలంగాణలో ఎందుకు బీజేపీ రావాలన్న అంశం ప్రజల ముందు ఉంచుతున్నాం. తెలంగాణ వస్తే ఏవి వాగ్దానాలు చేశాడు, ఏ వాగ్దానాలు ఏవేవి భంగమైపోయాయో, శుష్క వాగ్దానాలు చేసి తెలంగాణలో దళితులకు శూన్యాస్తాలు చూపెట్టిన కేసీఆర్ని ఎండగడుతున్నాం, ప్రజాకోర్టులు నిలబెడుతున్నాం మేము. ఏం శూన్యహస్తం చూపించారు? ఏది దళితుని ముఖ్యమంత్రిగా చేస్తానన్నాడు, తాను ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు, ఇవాళ కుటుంబ పాలన కొనసాగిస్తున్నాడు. రాజయ్యని వ్యతిరేకత వస్తాన్ని రాజయ్యని ముఖ్యమంత్రిగా చేసిండు, రాజయ్యని పదవి చిత్తుని చేసిండు. రాజయ్యను ఎందుకు తొలగించామంటే అవినీతి ఆరోపణలు వచ్చాయని. ఎవరి మీద అవినీతి ఆరోపణలు రాంది? రాజయ్య ఒక్కడే దొరికిండా? ఇవాళ పత్రికలు మీడియా కూడా కూస్తలేదా? మిషన్ కాకతీయాలు అవినీతి జరిగింది, పరీక్షలు లీకేజీలు అయినాయి, జగదీశ్వరరెడ్డి మీద ఆరోపణలు రాలేదా? ఉస్కే మాఫియా రాజ్యమేలుతుందని ఆరోపణలు వస్తలేవా? మీ పత్రికలే కదా ఇవన్నీ బయటకు తీస్తున్నాయి. దళితుడు ఒక ఇదేం వివక్ష అండి? దళితులపై వివక్ష కొనసాగుతోంది ఈ తెలంగాణ ప్రభుత్వంలో అనేసి మీరు భావిస్తున్నారా? అరే 3 ఎకరాల భూమి భూ పంపిణీ చేస్తానన్నాడు, ఎంతమందికి పంచాడు? నువ్వు గోలకొండ బిడ్జిలపై నుండి నువ్వు ప్రకటన ఇచ్చావు, ఎంతమందికి పంచావు? నువ్వు 100,000 ఎకరాల
భూములు పంపిణీ సాగునీటిని అందిస్తానని చెప్పినావు. దళితులకు ఎన్ని ఎకరాల భూములకు నువ్వు సేద్యపు నీటి సౌకర్యం కల్పించావు 4 సంవత్సరాల్లో? అరే బ్యాక్ ల్యాగ్ పోస్టులను కూడా ఫిల్ఫిల్ చేయలేని దురవస్థలో ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. ఇవాళ నిధుల లేమితో షెడ్యూడ్ కులాల కార్పొరేషన్ కురరిల్లుతుంది. కేజీ టు పీజీ అన్నావు, 60 లక్షల మంది ఉన్నారు విద్యార్థులు. ఎంతమందికి నువ్వు కేజీ టు పీజీ ఇచ్చావు? రెండు పడకల గది రాజకీయ అస్త్రంగా వినియోగించుకున్నాడు. ఎంతమంది దళితులకు ఇవ్వాలా? 2 పడకల గది నిర్మాణం చేసి ఇచ్చావు. మరి దళితులకు ఇంత అన్యాయం జరుగుతుంటే బీజేపీలో ఉన్న ఒక దళిత నేతగా మీరేం చేస్తున్నారు? మేమే ఇప్పుడే చెప్పినా నేను, దళిత అదాలత్ ప్రజాకూటలు చేస్తున్నాం, మేము ఏర్పాటు చేస్తున్నాం. ఎప్పుడు ప్రజలని ఇప్పుడు నడుస్తున్నది, అది ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నాం, పోరాటాలకు సన్నద్ధం చేస్తున్నాం. మీ పోరాటాలతో ఉద్యమం వైపు మరలుతారా ప్రజలు? ఎవరు ప్రజలు? మళ్ళీ దేశవ్యాప్తంగా అధికారంలో వచ్చింది అదండి భారతీయ జనతా పార్టీ. 20 రాష్ట్రాల్లో అధికారంలో ఎట్లొచ్చింది? ఏమి లేని ఆ రాష్ట్రాలు మనం పక్కన పెడితే తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ కూడా వస్తుంది, తెలంగాణలో అధికారంలో వస్తుంది. ఇవాళ ఛాలెంజ్ ఏం సాధించామని వస్తుంది? అరే తెలంగాణలో వస్తుంది, ఏం సాధించారని వస్తుంది? తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా మేము తెలంగాణలో బిల్లు పెట్టించే కీలక భూమిక మేము వహించినాం. అదే అప్పుడేదో సెంటిమెంట్ తోటి వచ్చింది అధికారం. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి రాగలేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారం ఇవ్వలే, బిల్లును ప్రవేశపెట్టలే. గుర్తుపెట్టుకోను, ప్రజల ఒత్తిడి ద్వారా ఇవాళ దేశవ్యాప్తంగా మా పార్లమెంటు సభ్యులు తెలంగాణ ఉద్యమానికి బాసడగా నిలిచిన కారణంగా అది బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దిగివచ్చి మరి అంత ఆత్మహత్యలకు కారణం వాళ్ళు, 4 స్థానాలే కదా ఆత్మహత్యలకు కారణం వాళ్ళు. అంత చేస్తే ఒక ఎంపీ 4 స్థానాలతోనే పరిమితం కావాల్సి వచ్చింది కదా. మీరు ఎవరు? మీరు ప్రజలు ఆనాడు గుర్తించకపోవచ్చు, ఈనాడు గుర్తిస్తారు. ఏం ఈనాడు గ్రహించు, ఏం గ్రహించు? ఇది ఇది చంద్రశేఖరరావు గారు అరచేతిలో స్వర్గాన్ని చూపెడుతున్నారు. ఇచ్చిన భాషలు ఏవైతే ఉన్నాయో వాటిని తుంగలో తొక్కాడు. ఇవాళ అనగారిన వర్గాలు, ఇవాళ యువకులు 60,000 ఉద్యోగాలండి తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగ విరమణ చేసుకున్నారు, వాటిని ఫిలప్ చేయాలి. ఇవాళ రైతులు 3,000 చిల్లర ఇవాళ రైతుల ఆత్మహత్య జరిగాయి. ఆనాడేమో తెలంగాణలో యువకుల ఆత్మార్పణమనే చమరును పోశారు, అలా యువకుల అర్థనాదాలు, అలా బిడ్డలు కోల్పోయిన తల్లుల మృత్యుఘోష వాళ్ళ బిడ్డలది, అలా గర్భశోపం ఆనాడు వినిపించింది. ఈనాడు ఇవాళ భర్తలు కోల్పోయిన రైతులు ఎవరైతే ఉన్నారో అలా భార్యల ఘోష వినిపెడుతుంది ఇవాళ తెలంగాణ ప్రాంతంలో. వినిపిస్తుందా? అరే వినిపించకుంటే 3,000 మంది ఎట్ట చనిపోతారా? లెక్క కట్టారా 3,000 మంది చనిపోయారని? రికార్డు ప్రభుత్వం చెప్తుంది, పత్రికలు చెప్తున్నారు, కోడై కూస్తుంది. తెలంగాణలో ఇవాళ రైతన్నల మరణ మృదంగాలు వినిపిస్తుంటే ఇవాళ నిమ్మకు నీరు ఎత్తనట్టుగా ఇవన్నీ ప్రజల వ్యతిరేకత ప్రారంభమైంది. మృదంగాలు ఏమైనాయి మరి? ఎక్కడ మీ గొంతు వినిపించడం లేదే? ఎందుకు తెలంగాణలో, తెలంగాణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడా కూడా బీజేపీ నాయకుల గొంతులు లేదు? మీరు అనుకుంటే అది పొరపాటు. కాంగ్రెస్ పార్టీ మీరు అనుకుంటే పొరపాటు అవుతుంది. తెలుగుదేశం పార్టీ మరో యాత్రలు ఉద్యమాలు అవి ఇవి చేస్తుంటే బీజేపీ మాత్రం మిన్నకుండిపోయింది కదా. మరి ఎక్కడ మీ ఆక్రందన ఏమైంది? మేము అసెంబ్లీని కేంద్రంగా చేసుకొని పోరాటం చేస్తున్నాం, ఇవన్నీ వినిపిస్తున్నాం. అట్లేం లేదు మీరు అనుకున్నంత. దళితులకు ఇంత అన్యాయం జరుగుతుంటేనే ఒక సీనియర్ నాయకుడిగా ఒక దళిత నేతగా మీరు పట్టించుకోవట్లేదు. మీరే ఏం చేయనప్పుడు ఇక మీ పార్టీ ఎంత ముందుకు వస్తుంది? పొరపాటు అది అనుకోవడం. నేను ఇప్పుడే చెప్పిన, నేను దళిత అదాలతులు పెడుతున్నాం, మేము ప్రజాకోర్టులో నిలబెడుతున్నాం. దోషిగా ట్రీట్ చేస్తున్నారు ప్రజలు, ప్రజలే నా నిర్ణేతలు. విన్నావా? వింటున్నా. అవి మేము చేస్తుంటే నువ్వు ఏం చేస్తలేవు, ఏం చేస్తారు? మీ పార్టీ గొంతు ఇప్పుతలేదు. మా పార్టీ గొంతు ఇప్పుతున్నాం మేము, అట్లేం లేదు. కానీ ప్రచార మాధ్యమాలు సహకరిస్తలేవు మాకు. ప్రచారం లక్ష్మణ్ ఏ రోజు కూడా ఖాళీ ఉండలేడు. ఏం చేస్తున్నాడు ఖాళీ ఉండగా?
తిరుగుతున్నాడు జనాలల్లో, జనం మధ్యన ప్రజలను సన్నద్ధం చేస్తున్నాం మేము పోరాటాలకు. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఇంతగా గట్టి చెప్తున్నారే అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని, రియల్ చేస్తున్నా బోనాల పండక్కి సంబంధించి మీరు కేంద్ర మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ గారు ఇక్కడ ఆ కార్యక్రమంతో ప్రోటోకాల్ పాటించాలనేసి పోలీసులు ఆయన కిందికి తిరిపి నడిపించారు, నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఆయన పాపం. దాన్ని కూడా గట్టిగా ఖండించలేని పరిస్థితిలో ఉంది ఆ రోజు మీ పార్టీ, అంటే కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు ఈరోజు ఆ సభలు ఈ సభలు పెట్టి ప్రజలను చైతన్యం చేసి అధికారంలోకి వస్తారు అంటే ఇక నమ్మడానికి ప్రజలు ఏమన్నా ఇదిగా ఉన్నారనుకుంటున్నారా? దత్తాత్రేయ పైన ఆయన అవమానం చేయడం ఏదైతుందో ప్రభుత్వ అధికారులు, అది అగౌరవపరచడమే, దాన్ని మేము ఖండించినాం. ప్రచార మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రచురితం చేయలేదు. అలాంటి అవమానాలు చేయడం ద్వారా ఓ రాజకీయ పార్టీని పార్లమెంటు సభ్యుని అగౌరవపరచడం అయితే దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తాం. మేము అందరూ ఖండిస్తారు, చర్యలు ఏముండవు కదా, ఖండిస్తారు అంతే, అది ఖండన మామూలే. ఖండిస్తున్నాం. ఇది నాటి నుంచి నేటి వరకు రివాజ్గా మారిపోయింది. ఏం కుస్తీ పడలేము కదా పోయి అంతేనంటారా? కేంద్రంలో మీరు బలవంతులు కదా, బలవంతు అవసరమైనప్పుడు చూపెడతాం అంతే మీ బలం. ఎప్పుడు పడితే అప్పుడు బలం బయట, వెపన్ ఎప్పుడు పడితే అప్పుడు తీయరు కదా, అవసరమైనప్పుడు తీస్తారు, అవసరమైనప్పుడు యూజ్ చేస్తారు దాన్ని. తెలంగాణకు సంబంధించి ఉన్నది ఒకే ఒక మంత్రి. మీరు రాజయ్య గారిని మంత్రి పదవి నుంచి తొలగించేశారు, తొలగించేసి ఇంత గట్టిగా మాట్లాడారే, తెలంగాణ నుంచి ఉన్నది ఒకే ఒక మంత్రి. తెలంగాణలో మేము ప్రభుత్వంలోకి రావాలంటున్నారు, ఆ మంత్రిని తీసేస్తే మరో మంత్రిగా ఎవరికి అవకాశము ఇవ్వలేదు. మురళీధర్రావు గారిని రాజ్యసభ తీసుకొని మంత్రి పదవి ఇస్తారనేది ఊహాగానాలు వచ్చి అది కూడా జరగలేదు. పోనీ మీ ఇలాంటి సీనియర్లకైనా రాజ్యసభ ఇచ్చి మంత్రి పదవి అది జరగలేదు. ఇక్కడ మంత్రి లేడు, ఎవ్వరు లేరు. ఇక మీరు అభివృద్ధి ఎలా సాధిస్తారు, కేసీఆర్ని వ్యతిరేకించి ఎలా ముందుకు పోతారు మీరు అసలు? అంటే మంత్రి పదవి ఉన్నంత మాత్రాననే ఎదుర్కొంటామా? అంటే కేంద్రంలో మిగతా రాష్ట్రాలలో మంత్రి పదవులు ఉండడం ద్వారా మేము అధికారంలో వచ్చినాం. అక్కడ అట్లేం లేదు. దత్తాత్రేయ గారిని ఉత్తరాంధ్రలో తీసుకుంటే మొదటి నుంచి కూడా బీజేపీకి అనుకూలమైన పవనాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోని ఎటువంటి తెలుగు రాష్ట్రాల్లో తొలి నుంచి బీజేపీకి అనుకూల పవనాలు లేవు. ప్రాంతీయ పార్టీలది ఇక్కడ హవా కొనసాగుతుంది. అంటే ప్రాంతీయ పార్టీల హవాను తగ్గించి మీ హవా కొనసాగాలి అంటే మీ బలం ఉండాలి కదా, ఇక్కడ మంత్రి పదవులు ఉండాలి, కేంద్రంలో మంత్రి పదవులు ఉండాలి, కేంద్రంలో పదవులు ఉండాలి, ఉంటే రాష్ట్రానికి ఏదైనా అత్యధికంగా నిధులు తీసుకురావాలి, అభివృద్ధి చేయాలి, ఇవన్నీ ఉంటే కదా జరిగేది. నేను ప్రధానమంత్రి గారిని ఒకసారి అడుగు, రాష్ట్రపతి కోవింద్ గారితో సమానంగా పనిచేసిన మీరు కేంద్రం పైన పోయి వెళ్ళి ఒత్తిడి తీసుకురావచ్చు కదా, మీకు సమకాలీకులైన మంత్రులు ఉంటారు, అందరు ఉంటారు, వాళ్ళతో చర్చించవచ్చు కదా, మా తెలంగాణకి న్యాయం చేయండి అయ్యా, మేము భవిష్యత్తులో అధికారంలోకి రావాలనుకుంటున్నాం అనేసి. అది మా పార్టీ చూస్తుంది. మరి మీరేం చూస్తారు? మా పార్టీ అధిష్టానం చూస్తారు, అధిష్టానం చూస్తారు. మరి మీరేం చూస్తారు తెలంగాణలో? పరిధులు ఉంటాయి, వృత్తం, ఆ వృత్తంలోనే పనిచేయాలి. ఇది ఐడియాలజికల్ రాష్ట్రంలోనూ ఎన్నో పార్టీ పదవులు అలంకరించిన మీరు చూస్తారు, ఐడియాలజికల్ పార్టీ ఇది విన్నావా? ఆ పరిధి అమిత్ షా అన్న పరిధిలో అది జరిగింది, వాళ్ళు చూడాలి. వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా మేము ఈ రకంగా రాష్ట్రానికి ఒక మంత్రిని తొలగించడం ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ లేక ఇక్కడ బలోపేతానికన్నా కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం లేకపోలేదనే విషయాన్ని తీసుకుపోయినాం మేము. అట్లేం లేదు. అమిత్ షా గారు అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, ఇటీవల అంటే నాకు లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ అంటే అమిత్ షా గారు తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు నల్గొండలో సహపంక్తి భోజనాలు చేశారు. ఆ సమయంలో కూడా అందరూ కూర్చొని భోజనం, మీరు నిలబడి ఉన్నట్లుగా పత్రికల్లో ఫోటో వచ్చింది, ప్రసార మాధ్యమాల్లో ఫోటోలు వచ్చాయి. అదంతా కూడా అతను దళితుడు కాబట్టి నిలబెట్టారు, ఆయన నిలబెట్టి వీళ్ళంతా కూర్చొని అగ్రవర్ణాలంతా కూర్చొని భోజనం చేశారు ఇక్కడ అనేది కూడా రాష్ట్ర సాక్షాత్తు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆరోపించారు, మిమ్మల్ని నిలబెట్టారు దళితుడు కాబట్టి చేశారు, వీళ్ళ దళితుల గురించి మాట్లాడేది ఈ బీజేపీనా మాట్లాడేది చేశారు కదా. ఇంత ఏం తెలుసు నిజంగా మేము మీకు అవమానం చేశారా? ఆ ఎపిసోడ్ ఏంది చెప్తారా ఒకసారి? అది నేను అక్కడ హుజూర్ నగర్ ప్రాంతం వెళ్ళాం కదా, అక్కడంతా మేము కూర్చొనే ఉన్నాం. ఒక కాడ కూర్చోలేని కారణంగా అది వివక్ష అంటే ఎట్లా, ఎట్లా డిస్క్రిమినేషన్ అవుతుంది అది? అక్కడ నేను ఆలస్యంగా వచ్చిన కుర్చీలన్నీ నిన్నే కూర్చున్న వాళ్ళని గౌరవంగా, అది నా జిల్లా, నేను పుట్టి పెరిగిన జిల్లా, అతిథులను గౌరవించవలసిన బాధ్యత నాది. అంత మాత్రాన కుల వివక్ష ఈ పార్టీలో ఉంది,
అంటున్నారు కదా సీఎం గారు అట్లా అనడం ఏదైతే ఉందో ఇక్కడ డిస్క్రిమినేషన్ ఎట్లుండో, మా సభ్యత్వం ఏదైతే ఉందో, మా పార్టీ సభ్యత్వం వెనకాలనే ఉంది. ఎవరైతే అంటరాని తనం పైన నమ్మకం ఉంటుందో వాళ్లకు ఈ పార్టీలో స్థానం లేదని. మదంటే ఎట్లుంటది డిస్క్రిమినేషన్? అంతేగాని మీ మీద ప్రత్యేకంగా అభిమానం ఉందని ఒప్పుకోరు. నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, అమిత్ షా వెంపడి నేను దిగినాయి, కూర్చొని భోజనం చేసినాయి పలు ప్రాంతాల్లో, అదే జిల్లాల్లో. ఒక కాడ కూర్చున్నంత మాత్రాన ఇలా ఈ పార్టీలు అంతరాలు ఉన్నాయి. కేసీఆర్ గారికి మీ పైన చాలా ఇష్టం ఉన్నట్టుంది, అభిమానం ఉంటుంది, మిమ్మల్ని నిలబెట్టేందుకు ఎంత బాధపడ్డారు, బాధపడి మరీ చెప్పారు ఆయన. పొలిటికల్ గా దాన్ని వినియోగించుకున్నాడు అంతేనంటారా? మీ అంశాన్ని పొలిటికల్ గా వినియోగించుకుంటారు, అంత అవసరం ఉందంటారా కేసీఆర్ గారికి? ఎందుకు లేదు, ఎందుకంటే ప్రజల బలము మెండుగా ఉన్న కేసీఆర్ గారికి అంత అవసరం ఉందంటారా? అమిత్ షా విమర్శ నస్త్రాలను స్పందించాడు రాష్ట్ర ప్రభుత్వం పైన, ఆయన వచ్చి దానికి కౌంటర్గా దీన్ని తీసుకున్నాడు ఆయన. మరి వెంటనే మీరు ఎందుకు స్పందించలేదు అప్పుడు? మీరు స్పందించలేదు, రాయలేదు పేపర్లు. ఇప్పుడు మనిషి కుక్క కడిచిందంటే ఫ్లాష్ అవుతుంది న్యూస్, కుక్క మనిషిని కడిచిందంటే అవుతుందా? అంతేనంటారా? కుక్క మనిషిని కరచడం అనేది సర్వసాధారణం, మనిషి కుక్కను కరవడమే అరుదు అనమాట. ఇప్పుడు మీడియా ఫ్లాష్ చేసేయని అయిపోయి కదా. సాంబమూర్తి గారు హుజూర్నగర్ లో సహభాక్తి భోజనంలో అమిత్ షా పక్కకు ఉన్నాడు, ఫోటోలు ఉన్నాయి, అవే వేళ ఇక్కడ చేసిన ఎదుకేషన్ అంటే ఇది. మిమ్మల్ని రాజకీయాలు, రాజకీయాల్లో ఇవన్నీ ఉంటాయి. అవకాశం వచ్చిన వాళ్ళు అంటే బాణాలు కొడుతూనే ఉంటారు, మేము కూడా అవకాశం వచ్చినప్పుడు మా పార్టీ కొడుతూనే ఉంటుంది. అంతేగాని కేంద్రంలో ఉంటున్న మీరు బీజేపీ కేంద్రంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న దళితుల కోసము ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారని ఒప్పుకుంటారా? ఏది ఎట్లా రాష్ట్రంలో దళితులకు 3 ఎకరాల భూమిని సాధించడంలో కావచ్చు, డబల్ బెడ్ పోరాడి ఇప్పిస్తాం. ఇప్పుడు పోరాటం చేసేది పోరాడతారండి, 8 నెలల కాలం లేదు, 7 కాలంలో ఎన్నికలు పోరాడుతూనే ఉన్నాము. నరేంద్ర మోడీ గారు ఏకకాలం ఒకే ఎన్నిక ఒకే ఇది అని చెప్తున్నారు కదా, ఒకే ఓటు ఒకే ఎన్నిక అంటున్నారు. అలాంటప్పుడు ఒకే ఓటు కదా, 6-7 నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. అలా ఇంకా ఏం పోరాటం చేస్తారు, ఏమవుతుంది? ఓ వాతావరణం మారేది కొద్ది రోజులలో ట్రెండ్ దానికోసం మేమంతా బేసు తయారు చేసినాం, పోరాటం చేస్తున్నాం. నువ్వు ఇక్కడ 4 గోడల మధ్య నుండి మీరు ఏం చేస్తలేరండి అని చెప్తే నేను దానికి ఏం సమాధానం చెప్పగలుగుతా? పోరాటం అయితే లోపల చేస్తున్నారు, బయట ప్రజలలో చేస్తున్నాం, కనిపించని పోరాటం ప్రజలలో చేస్తున్నాం మేము. అట్లేం లేదు, కనిపించని పోరాటం చేసేదే బీజేపీ పార్టీ అంటారా? కనిపించను కదా, కనిపించేటట్టు చేస్తున్నాం. అదే కనిపించలేదు, పత్రికలు దాన్ని పబ్లిసిటీ చేయకుండా. ఎంతసేపు ఉన్నా మీరు బీజేపీకి పత్రికలు సపోర్ట్ చేయడం లేదు, టీవీలు సపోర్ట్ చేయడం లేదు అంటున్నారు కదా. పోనీ మీరే ఒక పేపర్ ఒక ఛానల్ పెట్టుకోవచ్చు కదా పాపం. పెడతాం, సమయం వచ్చినప్పుడు పెడతాం. ఇంకా ఏం సమయం అండి, పుణ్యకాలం పూర్తయిపోతుంది, ఇంకా సమయం. ప్రతిదానికి సమయం సమయం సమయం. అట్లా ఐడియా ఇది జీవనది, ఇట్లా నీళ్లు పోతుంటాయి వస్తుంటాయి, అది ప్రవాహం. పార్టీ ఐడియాలజికల్ పార్టీ ఇలా ఎన్నెన్నో వస్తుంటాయి ఒక్కొక్క అప్పుడు ఒక్కొక్కటి. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్ష పదవి మీద చింత సాంబమూర్తి గారు కన్నేశారు, భవిష్యత్తులో ఆ పదవిని అలాంటి కాకూడదా నీ ఉద్దేశంలో? ఏమన్నా నువ్వు ఆ పదవి వస్తుందని అనుకుంటున్నాడు? కాదు, కాకూడదా మీ ఉద్దేశంలో? కాకూడదని నేను అనడం లేదు. మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఏది వస్తుందని? కాలం నిర్ణయిస్తుందండి, అవసరాలకు పార్టీ అవసరానిక దాన్ని బట్టి. రాష్ట్ర రాజకీయాలను పట్టించకుండా సాంబమూర్తి గారు ఎక్కువగా ఢిల్లీ హైదరాబాద్ ఢిల్లీ హైదరాబాద్ చక్కర్లు కొడుతుంటారు. ఇలాంటి సాంబమూర్తి గారికి రాష్ట్ర పదవి ఇస్తారా? నేను ఎక్కువ నేనేం చక్కెర కొట్టా, ఎక్కువ పార్టీ పనే చేస్తుంటాను. ఇక్కడ ఢిల్లీలోనా? ఇక్కడ పార్టీ పనే తెలంగాణలో. ఏమేమి పార్టీ పని చేస్తుంటారు చెప్పండి? ఏది పార్టీ పని ఏమేమి చేస్తుంటారు? పార్టీ ఏది అప్పచెప్తే అది చేస్తాం, పార్టీ కార్యక్రమాలు అన్నిటిని చేస్తాం, పోరాటాలకు సన్నద్ధం చేస్తాం, కార్యకర్తలకు కార్యోన్ముఖులను చేస్తాం. ఇవన్నీ రకరకాల పనులు ఉంటాయి. 2004-09 మీరు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నారు మీరంతా కూడా. 2004 పొత్తులో ఉన్నారు, 2009 పొత్తు నుంచి బయటకు వచ్చేసారు మీరు. అంటే అప్పుడు బీజేపీకి అరాకుర స్థానాలు వచ్చాయి, ఆ పొత్తులు పోయిన తర్వాత స్థానాలు రాలేదు, దాని గురించి మీరు ఏమంటారు అసలుకి? తెలుగుదేశం పార్టీతో పొత్తు చెల్లిమి వీడిన తర్వాత రీజనల్ పార్టీలు అధికారంలో 17 సంవత్సరాలు, ఇప్పుడు ఈయన
ఈ ప్రభుత్వం వచ్చింది రీజనల్ పార్టీ. అందుకే కొంత దెబ్బ తగిలింది ఇక్కడ, కాదంటలేను. కానీ అప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా మేము 7 మంది ఎంపీలు గెలిచాం. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని ఎదగకుండా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు, బీజేపీని ఎదగకుండా చేశారు అనేది కొంతమంది బీజేపీ లీడర్స్ అంటారు. మీరేమంటారు దాని గురించి? ఆయన ఎదగకుండా చేస్తే ఆయన చేసి ఉండొచ్చు, మేము ఎదిగేటందుకు చేసే ప్రయత్నాలన్నీ మేము కూడా చేస్తున్నాం కదా. సమయం కూడా అనుకూలించాలి. అట్లేం లేదు, ఈసారి మార్పు ఉంటుంది తప్పక, నేను ఆశిస్తున్నాను. న్యాయం జరుగుతుందా లేదా అది చెప్పండి. జరుగుతుంది, ఎందుకు జరగదండి? చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆగ్రహాన్ని చల్లారస్తుంది ఉంది ఆ కేంద్రము. ఆగ్రహం కాదు అక్కడ సమస్య, సానుకూలంగా ఉన్నది కేంద్రం. అట్లేమీ లేదు, కానీ సమయం పడుతుంది. ఇప్పుడు నువ్వు అంటావు నేను సమయం అంటాలి కానీ 4 ఏళ్ళు అయింది కదా సార్ అంటూ, అంటే 4 ఏళ్ళకు ఈ 10 5 ఏళ్ళకి అయిపోయిందా? చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకులు కాబట్టి అడుగుతున్నాను, ఈ అంశం మిమ్మల్ని అడగకూడదు అడగచ్చు అనేది పక్కన పెడితే, సీనియర్ పొలిటీషియన్లు కేంద్రంలో చాలామంది మంత్రులతోనూ రాష్ట్రపతితోనే సంబంధాలు ఉన్న వ్యక్తి కాబట్టి అడుగుతున్నా. ఏపీలో 2019లో వైఎస్ఆర్సీపీతో కలిసి నడవడానికి బీజేపీ సిద్ధంగా ఉంది, వైసీపీ కూడా అందుకు అడుగులు వేస్తుంది అంటున్నారు, మీకున్న సమాచారం ఏంటి? ఇప్పుడు అవన్నీ కాలం నిర్ణయిస్తుంది, అప్పటి పరిస్థితులను బట్టి స్ట్రాటజీ వర్కౌట్ చేస్తాం. ఈ పార్టీ ఆ పార్టీ అని అన్టచబిలిటీ ఏమీ లేదు మా కాడ. మారిషస్ గవర్నమెంట్ మా ప్రభుత్వం యొక్క విధానాలకు అనుగుణంగా ఉంటే ఏ పార్టీనైనా మేము చేరువ చేసుకుంటాం. అరే కమ్యూనిస్టులతో కలిసి పనిచేసామే, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేసాం 68 అప్పుడు ఆ జమానాల కొద్దిగా జనసంఖ్య ఉన్నప్పుడు. వీలేమా ఎందుకు ఒక పొలిటికల్ పార్టీని అస్పృశ్యంగా మేము ట్రీట్ చేస్తాం? చేయమట్ల చూస్తాము, కాలానుగుణంగా మాకు ఏ అవసరం ఉంటుంది వాళ్ళతో స్నేహపూర్వకంగా ఉంటే మాకు ఏమి లభిస్తుంది అన్న దానిపైన సయోధ్యం ఉంటుంది. ఇప్పుడు తెలుసా మీకు, ఇటీవల మారిషస్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారికి నోటీసులు పంపించింది షెడ్యూల్ విషయంలో. చూసా ఏమైతుంది అది పంపించినంత మాత్రం దాన్ని చూస్తున్నాము. దాన్ని నిన్ననే కదా అది వచ్చింది. ఇకపోతే అయితే భవిష్యత్తులో తెలంగాణలో అధికారంలోకి వస్తుంది, అదైతే ఏపీలో అధికారంలోకి రావడానికి బీజేపీ ఎలాంటి ప్రయత్నం? అక్కడ కూడా వ్యూహాన్ని రచిస్తున్నాం మేము, అక్కడ బలమైన పునాదులు నిర్మాణం చేస్తున్నాం. మన అధికారంలో భాగస్వామ్యమేను, ఆ భాగస్వామ్యం కావడం ద్వారా నెట్వర్క్ కూడా విస్తరింపజేసాం మేము. రానున్నటువంటి ఎన్నికల్లో ఇప్పుడు ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఏమి లేదు అనుకోకూడదు. తెలంగాణలో 115 స్థానాలు, ఆంధ్రాలో దాదాపు 175, 119 తెలంగాణలో, 119 తెలంగాణలో 119 స్థానాలకు కావచ్చు, ఏపీలో 175 స్థానాలకు కావచ్చు, బీజేపీకి అభ్యర్థులు ఉన్నారా? ఇక్కడ 119 అక్కడ 175 ఉన్నారు. ఎందుకు లేరు? ఉన్నారు. అభ్యర్థులు లేకపోవడం చెప్పడం చాలా, అభ్యర్థులు లేకుంటే ఈ పార్టీ ఎట్లా నడుస్తుంది? కేంద్రం గురించి కాదు నేను చెప్పేది, తెలంగాణ గురించి నేను చెప్పేది. ఏపీ గురించి? ఏపీలో కూడా ఉన్నారు. ఏపీలో కూడా ఉన్నారా? నవ్వుతారే అంటే లేదు, చాలా నవ్వుతూ చెప్తున్నారు. ఏపీలో కూడా ఉన్నారు అంటున్నారు. మా పార్టీలో సాదా సీదా ఉంటారు వాళ్ళు, మీ దృష్టిలో అభ్యర్థులుగా కనిపించరారు. సమయం వచ్చినప్పుడు మేము ఎట్లా 7 సీట్లు గెలిచినా ఒంటరిగా పోరాటం చేసి పార్లమెంటు సభ్యులు మళ్ళా జీరోకి పడిపోయారు. ఇప్పుడు ఏదో 4 వచ్చేదండి, అది కాలక్రమేణా వస్తున్నటువంటి భావోద్వేగమైన అంశాలు ఏవైతున్నాయో అవి ఈ తారుమారు చేస్తాయి, గెలుపు ఓటములను నిర్ణయిస్తాయి. అంత మాత్రాన బీజేపీ ఏదో పరాజయం చెందింది ఇక్కడ లేవదు అనుకుంటే 2 సీట్ల నుండి ఇవాళ అబ్సల్యూట్ మెజారిటీకి వచ్చినాం. అట్లా చెప్పండి, ఇప్పుడు అట్లా ఉండదు పరిస్థితులు. ఇవన్నీ అధిగమించి ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో జెండా పాతామంటారు? తప్పకుండా పాతాం. ఓకే, త్వరలో జరగబోయే కర్ణాటక ఎన్నికల పరిస్థితి ఎలా ఉండబోతుంది? కర్ణాటకలో విజయ దుందుబిని మ్రోగిస్తున్నాం. మీరు ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారా? ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నా? వెళ్తాం. కేంద్రం నుంచి ఏమైనా సంకేతాలు ఉన్నాయా? ఉన్నాయి, రాష్ట్రంకి వెళ్ళి కూడా రమ్మని చాలామందిని కోరిన. ఓకే, అసలు మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి, అసలు మీ కార్యాచరణ ఏంటి? మేము ఒక ఐడియాలజికల్ పార్టీ, మా సిద్ధాంతానికి అనుగుణంగా పార్టీ పనిచేయడమే మా కర్తవ్యం. పదవుల కోసం కానీ ఆశించి కానీ పనిచేసే కేడర్ మా దాంట్లో ఉండదు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేస్తాం అంతే, కానీ అదే పరమావధిగా పనిచేయం. తెలంగాణలో కేసీఆర్ గారి పాలనకు మీరు ఎన్ని మార్కులు వేస్తారు?
ప్రజలు కోడై కూరుస్తున్నారు. ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని, ప్రజల ఆశలు ఆకాంక్షలను నీరుగార్చిందని, ఆత్మహత్యలను నివారిస్తానని చెప్పిన ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ప్రజలు అంటూ, నేను అంటలేను, మా పార్టీ ప్రజలు అంటున్నారు. మీరు అనర్లేండి, కేసీఆర్ అంటే భయం కదా మీకు, ఎవరికి భయమో నేను అడుగు. కేసీఆర్ అంటే మీకు భయం అనుకుంటారండి, విన్నా? ప్రజా ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది, నేను చూస్తున్నా తిరిగేటప్పుడు. అవన్నీ రేపు టర్న్ అయ్యింది అనుకో, సిచ్యువేషన్ మారిపోతుంది. ఎప్పుడు ఏమవుతుందో తెలంగాణ ఊహించలేని పరిస్థితులు ఉన్నాయి. మీకు ఎంతమంది సంతానం అండి? నాకు ఒక బిడ్డ. ఒక బిడ్డ? అంటే ఆ బిడ్డ వివాహం అయింది ఆవిడకు? కాలే, ఇంకా ఎంబీఏ అయింది, మననే జాబ్ పోతుంది. నా మిస్సెస్ డాక్టరు. మిస్సెస్ గవర్నమెంట్ డాక్టరా? డాక్టరు, నేను నేటివ్ నల్గొండ. నాది డాక్టర్ అంటే గవర్నమెంట్ డాక్టర్ లేదంటే ఆర్ఎంపీ డాక్టర్? ఏం డాక్టర్? డాక్టర్ లాగా అందరూ కూడా డాక్టర్? డాక్టర్ ఇంతకుముందు మెడివిన్లో చేసేది, గైనిక్ డిపార్ట్మెంట్లో. అంటే ఎంబీబీఎస్ డాక్టర్? నేను ఫుల్ టైమ్ అంటే ఈ రకంగా పార్టీ పని. మా క్లారిటీ ఉండదు. మీ మిస్సెస్ ఎంబీబీఎస్ డాక్టర్? ఎంబీబీఎస్. ఓకే, అంటే ఎంబీబీఎస్ అని పీజీఎం చేశారా? ఎంబీబీఎస్ చేసింది. ఎంబీబీఎస్ చేశారు. తన డాక్టర్ ఒకటే డాక్టర్. మీ తర్వాత రాజకీయంగా మీ కుమార్తెను కానీ మీ వైఫ్ని కానీ తీసుకొచ్చే అవకాశం ఉందా? నాకు అలాంటిది ఏం లేదు. రాజకీయంగా మీతోనే ఇది అంటారు? నాకు ఎక్కువ కోరికలు లేవు. నాకు కోరికలు లేని సాదాసీదా, అప్పుడు ఎట్లున్నానో ఇప్పుడు అట్లనే ఉన్నా. ఒకవేళ నిడంబరమైన జీవితం. సిక్కింకి కానీ అస్సాంకి కానీ గవర్నర్గా వెళ్ళమని అంటే ఆలోచిద్దాం, అప్పుడు ఆలోచిద్దాం. రాష్ట్రానికే పరిమితం అవుతుంది. నేను ట్రై చేస్తే వస్తుంది, పెద్ద సమస్య కాదు. కానీ పదవుల కోసం వెంపర్లాడుతుంది కాదు. అక్కడికి వెళ్ళమంటే వెళ్తారా లేదంటే రాష్ట్రానికే పరిమితం అవుతారా? చూద్దాం అప్పుడు పరిస్థితిని బట్టి, దాని అప్పుడు చూద్దాం. 2019 ఎన్నికలకు సంబంధించి మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చే సందేశం ఏమైనా ఒక బీజేపీ నుంచి? తెలంగాణలో బీజేపీని అధికారం కట్టబెట్టాలి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు మేము వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. మనాడు తెలంగాణ ప్రజల యొక్క కల సాకారం అయిందంటే భారతీయ జనతా పార్టీ నిర్వహించిన భూమికి ఆధారంగానే తెలంగాణ రాష్ట్రం అవతరించింది. కానీ ప్రజల ఆశలు ఆకాంక్షలను నీరుగార్చింది ఈ ప్రభుత్వం. అందుకే ఆల్టర్నేటివ్ ప్రజల ఆశ కోరుతున్నారు. ఆల్టర్నేటివ్ ఒక చిరుదివ్య చీకటిలో. ఇంకో విషయం మర్చిపోయిన అడగడానికి, కేసీఆర్ గారి మీద ఎన్ని ఆరోపణలు చేశారు కదా మీరు, ఈరోజు కేసీఆర్ రైతు సంక్షేమం కోసం రైతు సమితులను ఏర్పాటు చేసి ఒక కార్పొరేషన్గా ఏర్పాటు చేశారు కదా, ఒక చైర్మన్ దాదాపు దాంట్లో 15 మంది సభ్యులు పెట్టేటట్లుగా ఒక దళితుని ముఖ్యమంత్రిగా చేస్తానన్నాడు. చేసిండా ఈ రోజు? అది చేయలేదు, ఇది చేశారు. అంటేనే ఉంటుంది, ఒకవేళ చేస్తానంటే సంతోషం. 150 కోట్లు నిధులు కూడా కేటాయించారు. సంతోషం అంటే చేస్తానంటే ఏ రకంగా చేస్తాడో చూద్దాం. ఇప్పుడు 50,000 కోట్ల రూపాయలు దళితులకు కేటాయిస్తాడు, ఎన్ని ఖర్చు అని? మన 14,000 మన బడ్జెట్లో 14,000 5,500 ఖర్చు చేసిండు. మొదటి బడ్జెట్లో 5,527 కోట్లకు 296 కోట్లు ఖర్చు చేసిండు. రెండో బడ్జెట్లో 8,434 కోట్లకు 4,000 ఖర్చు చేసిండు. మూడో బడ్జెట్లో అట్లా చేసిండు, 10,089 కోట్లకు 5,257 కోట్లు ఖర్చు చేసిండు. ఎట్లా నమ్మమంటారు అంటున్నాను. చేసే సంతోషం సంస్కరణలు తీసుకొస్తే. ఆనాడు కూడా దళితుని ముఖ్యమంత్రిగా చేస్తా అంటే ఈయన ఒక జయప్రకాష్ నారాయణ లేకుంటే మహాత్మా గాంధీ అని మేము అనుకున్నాం. కానీ తాను ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు, కుటుంబ పాలన కొనసాగిస్తాడు, అవునా కదా? రైతుకు బాసడగా నిలుస్తానంటే మేమెందుకు వ్యతిరేకిస్తామండి? చేయాలి. రైతుల కడగళ్ళను చూడవలసిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంది. ఒక చిన్న విషయము, 2019 బీజేపీ నుంచి మీరు ఎంపీ అభ్యర్థిగా నల్గొండ ఎంపీ అభ్యర్థిగా దిగుతారా లేదా మనం పక్కన, గతంలో మీరు పెద్దపల్లి భువనగిరి స్థానాల నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు కదా. అంటే మీకు ఇంత పేరుంది తెలంగాణ రాష్ట్రంలో, పేద ప్రజల కోసము, అనగారిన బడుగు బలహీన వర్గాల కోసము పోరాడే పటిమ ఉంది ఇంత ఉన్నప్పటికీ కూడా, ఎందుకు మీరు 2 సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు? అప్పుడు ఆ పరిస్థితుల్లో మా పార్టీ అంత బలంగా లేదు. రాజీవ్ గాంధీ చనిపోయాడు, ఆయన వేవ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది 1991. పెద్దపల్లిలు ఎలా ఓడిపోయారు, భువనగిరిలో ఎలా ఓడిపోయారు? పెద్దపల్లినే అప్పుడు 1991 రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ మొన్న జరిగిన మధ్యన జరిగిన ఎన్నికల్లో
పార్టీ అంతా తెలంగాణలో వాతావరణం, రీజనల్ పార్టీస్ వచ్చారు వేవ్ రాజకీయాలు, వీటన్నీ దురదృష్టా ఓటమి పాలు కావడం. అంత మాత్రాన మేము ఏదో జయాపజయాలు దైవాధీనం అంటారు. మరి భువనగిరిలో ఎలా ఉంటారు? ఏది భువనగిరిలో అదే ఇలాంటి అట్మాస్ఫియర్, పార్టీ టికెట్ ఇచ్చిన కాలం కలిసి రాలేదు అంటారు. మరి 2019 ఒకవేళ టికెట్ ఇస్తే ఎలా గెలవగలుగుతారు? ఏది వాతావరణం అనుకూలంగా ఉందా? మాకు నెట్వర్క్ డెవలప్ అయింది పార్టీ. 32,000 మందిలో 22,000 బూతులు కమిటీలు ఏర్పడ్డాయి మాకు. నేషనల్లో మా పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో. దాని వాతావరణం ప్రజల మీద ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ దేశ విదేశాల్లో తిరిగి దేశ ప్రతిష్టను ప్రపంచంలో ఇమిడింపజేస్తున్నాడు అనే భావన ఇవాళ. అంటే పార్టీ బలంతో రావాల్సిందే కానీ చింతా సాంబమూర్తి గారి బలముతో ఎంపీగా గెలవలేరంటారు. ఏది పార్టీ బలంతో గెలవాలి? అభ్యర్థి గెలిచిండంటే పార్టీ ఉంటుంది, వ్యక్తిగతం ఉంటుంది, లోకల్ సమస్యలపైన పోరాటం ఉంటుంది, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి గెలుపుకు కానీ ఓటమికి కానీ. అయితే భువనగిరి పెద్దపల్లిలో ఓడిపోయిన మీరు 2019 నల్గొండ నుంచి టికెట్ వస్తే గెలిచి తీర్తామంటారు. 1994 అసెంబ్లీ పోటీ చేసి ఉంటే నేను, అప్పుడు ఓడిపోయారు. అవన్నీ మాకు కామన్. ఇవి గెలుపు ఓటమి అనేది మీకు కామన్? గెలుపు ఓటమి అనేది కామన్. అవి వాటి కోసం కాదు కదా, అధికారమే పరమ. ఓటముల నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఏది ఇన్ని ఓటముల నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఇంత అనుభవం, ఇప్పుడు నేను చెప్పిన అనుభవం అంతా నేర్చుకున్నాను. నేర్చుకున్నారు ఈ అనుభవాన్ని అంతా కూడా 2019 రంగరించి గెలుస్తామంటారా? ఈ అనుభవాన్ని అంతా జోడించి 2019 ఎన్నికల్లో టికెట్ వస్తే గెలుస్తామంటారా? ఎందుకు గెలువు? తప్పకుండా గెలుస్తాం, అట్లేం లేదు. ఎన్నికల్లో నిలవాలంటే డబ్బు ఉండాలి కదా దండిగా. ఏది ఎన్నికల్లో నిలవాలంటే దండికి డబ్బు ఉండాలంటారు? భారతీయ జనతా పార్టీకి అవసరం లేదు అది, విన్నావా? భారతీయ జనతా పార్టీ ప్రత్యేకమైన ప్రత్యేకత. ఇవాళ మా కార్యకర్తలు ఎవరు పైసలు తీసుకోరు పనిచేసేటప్పుడు. ఇంకేం తీసుకుంటారు? క్వార్టర్లు తీసుకుంటారా? క్వార్టర్లు తీసుకుంటారా? అది అసలుకే ముట్టరు. విన్నావా, మా పార్టీలో ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వాటికి దూరంగా ఉంటారు. నేను ఇప్పటికీ నాకు ఇంత వయసు వచ్చినా కూడా నేను మద్యం సేవించా పొగ దానికి దూరం ఉంటా. అవునా? సింపుల్ సిటీ లైఫ్. ఇవన్న చాలు కూడా తాగాను. ఎంత వయసు అంటారు? ఎంత వయసు మీకు? నాకా ఉంటుంది 63 దాకా ఉంటుంది. ఉంటుందా? డిగ్రీ చదువుకున్నారు, ఉంటుంది ఉంటుంది ఏంటి డైరెక్ట్ చెప్పాలి కదా. ఇంత వయసు నాకు ఫలానా సంవత్సరం 60 క్రాస్ అయిపోయింది. ఎప్పుడు 60 క్రాస్ అయింది? 60 ప్లస్ అయింది కాదండి, 63 64. 63 దాకా ఉంటుంది. మళ్ళా దాకా అంటారు మీరు? ఈ దాఖలు ఉండకూడదు కదా, ఒక గ్రాడ్యుయేట్. మీరు పాత గ్రాడ్యుయేట్? డేట్ చెప్పాలి, డేట్ చెప్పాలి. దైవభక్తి ఉందా బాగా మీకు? దైవభక్తి ఉందా? ఏ దేవుణ్ణి ఎక్కువ కొలుస్తుంటారు? ఏ దేవుణ్ణి ఎక్కువ కొలుస్తుంటారు? నా అంతరంగాలని చైతన్యం చేస్తాను. దేవుడు అంటే అంతరంగాలేనా? దేవుడు అంటే అంతరంగాలేనా? నువ్వు ఎవరైతే ప్రేమ కరుణ దయ సౌభ్రాతృత్వం అన్న అందులోనే పరమాత్ముడు. దారిద్ర్య నారాయణ చూడమన్నాడు వివేకానందు, అదే చూస్తాను నేను. దారిద్ర్య నారాయణుడు ఎవరైతే ఉన్నాడో, అందుగురించి నేను నేషనల్ కమిషన్ మెంబర్గా ఉన్నప్పుడు రెగ్యులర్స్గా తిరిగాను. నేను ఎందుకు తిరిగినా? ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ 63 సంవత్సరాలు అయినా కూడా బాగా దిట్టంగా బలంగా ఉన్నారంటే మీరు మంచి భోజన ప్రియుడు ఉన్నట్టున్నారు. సాత్విక భోజనం, మటన్ కూడా తినే నేను, చేపలు మటన్, సాత్విక భోజనం. మరి బాగా దిట్టంగా నిర్మలంగా యోగా చేస్తాం. యోగా చేస్తారా? వాకింగ్ చేస్తాం. ఏం లేదు, ఏం లేదు. 63 ఏళ్ళు వచ్చినా సాత్విక భోజనం ఫుల్ ఎగ్జామ్. ఏమైనా సాంప్రదాయ వంటకాలు ఏమైనా తింటారా? రంగ రాగి సంగటి తాగుతాం. ఇట్లా తాగుతుంటాం. అవి తింటారు? వారానికి ఒకసారి సంగటి తాగుతుంటాం. సింపుల్ లివింగ్ బై సింపుల్ లివింగ్ అంతే అనమాట. సాంబమూర్తి గారి కారు కూడా లేదంటుంటారు, వాస్తవమా? ఉన్నది, నా కారు ఏం లేదు. ఉన్నది. ఉందా కారు? ఉందా? ఓకే, ఎవరు చెప్తే కారు కూడా లేదు, క్యాబ్లో తిరుగుతుంటారు బాబు. నిజమా? అప్పుడప్పుడు తిరుగుతుంటాం మా డాక్టర్లు నా మిస్ తీసుకపోతే. ఓకే ఓకే, తప్పేమున్నది. ఓకే లేదా. మీ రాజకీయంగా మీరు ఇంత బిజీగా తిరుగుతుంటారు కదా, మీ మిస్సెస్ ఎలా ప్రోత్సహిస్తుంటారు మీకు? ఏమంటే సహకారం ఉంటుంది. సహకారం వేస్తారా? మా నా మిస్సెస్ ఆరే సమాజ్. ఆరే సమాజ్ వాళ్ళకి తెలుసు సమాజాన్ని. సమాజం అంటే ఏంది, సమాజంలో ఎట్లా ఉండాలి, ఎట్లా జీవించాలి. లవ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్? మీది అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్ అన్న, ఎందుకంటే ఆర్ఎస్ సమాజ్ అన్నారు కదా, మీరు అదే సమాజ్ నుంచి వచ్చారు కాబట్టి. ఏదన్నా ఆర్ఎస్ఎస్? మా ఫాదర్ ఆర్ఎస్ సమాజ్. నేను రాష్ట్రీయ స్వయం సేవక్.
రెండు భావాలు ఒకటే కాబట్టి ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అండర్స్టాండింగ్, మంచి అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ పార్టీలో తిరుగుతుంటారు వాళ్ళని అట్లా. ఓకే, ఇప్పటివరకు చూశారు కదా మన చింతా సాంబమూర్తి గారు చెప్పిన అంశాలు. గతంలో పెద్దపల్లి భువనగిరిల నుంచి కాకుండా నల్గొండ నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తాను నేర్చుకున్న పాఠాలన్నీ కూడా రంగరించి ఒక అనుభవంతో కూడిన రాజకీయంతో ముందుకు పోయి ఇన్నేళ్ళు తాను సాధించిన అనుభవంతోనే 2019 ఎన్నికల్లో నల్గొండ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ పార్టీ తన బరిలోకి దింపితే ఖచ్చితంగా గెలిస్తీరుతారని, గెలిచిన వెంటనే నల్గొండ జిల్లాను పేదరికం లేని జిల్లాగా తీర్చిదిద్దానని చెప్తున్నారు. సరే, ఇవన్నీ జరగాలంటే ముందు మన చింతా సాంబమూర్తి గారు ఎంపీ కావాలి కాబట్టి ఆయన ఎంపీ అవుతారా లేదా అన్నది కాలమే నిర్ణయించాల్సింది. థ్యాంక్ యూ సాంబమూర్తి గారు. నమస్కారం.